బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇక సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండి మారల వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వినాయకుడి పూజలు వద్దు, విగ్రహాలు ఏం పాపం చేశాయి, ఈరోజు చోటు చేసుకున్నటువంటి ఘటన సార్, గుంటూరు జిల్లాలో చెత్త ట్రాక్టర్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి విగ్రహాలని తీసుకువెళ్లారు, చెత్త ట్రాక్టర్లో దాన్ని తరలించారనేటువంటి అంశం సార్. పై అధికారుల ఆదేశాలు లేని మేమెందుకు చేస్తాం అనేటువంటి అంట. అటువంటి ఆదేశాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలిగా, ఒక గుంటూరులోనే ఎందుకు అనేటువంటిది విమర్శలు వెల్లువెత్తిన తర్వాత వాళ్ళపై సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి సూపర్వైజర్ని. ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. అది మంచి విషయంలోనా చెడు విషయంలోనా, లేదా వివాదాల విషయంలోనా విభేదాల విషయంలోనా ఘర్షణ విషయంలోనా మతాల విషయంలోనా అనేది పక్కన పెడితే, ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టూతా ఆంధ్రప్రదేశ్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేసుకోవద్దు, అటువంటి వాటిపైన వినాయక విగ్రహాలు అమ్మేటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు పబ్లిక్గా ఓపెన్ చేసి ఎక్కువ మద్యం అమ్మండి అని చెప్పిన ప్రభుత్వం విపరీతంగా ఎంకరేజ్ చేస్తుంది బార్లు వాళ్ళని, షాపులు వాళ్ళని ఎక్కువ అమ్మండి ఎక్కువ అమ్మండి ఎక్కువ అమ్మండి అని చెప్పని. మరి అదేమన్నా అట్లా జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ వర్ధంతికి జయంతికి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేల ప్రోగ్రాములకు, మంత్రి గారి ప్రోగ్రామ్స్కి అంతే స్థాయిలో వందలాది మంది వేలాది మంది హాజరవుతూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభలకు కూడా వేలాది మంది అటెండ్ అవుతూ ఉన్నారు, చక్కటి ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ప్రశంసలతో వెళుతూ ఉన్నారు. మరి ఆ విధంగా అనేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి అంశం విషయంలో కూడా ప్రభుత్వం ఏ అంశాన్ని, ఏ పథకాన్ని, లేదా ఏ సబ్జెక్ట్ని కూడా డివిజన్ చేయట్లా వేరుగా చోట్ల. కానీ ఒక్క వినాయక చవితి మండపాలు పెట్టడం, విగ్రహాలను ఊరేగింపు, లేదా వీటి విషయంలో మాత్రం ఆంక్షలు విధించటం అనేటువంటిది, అది ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు సమస్య ఏర్పడింది అనేటువంటి విషయంలో కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర, స్పష్టత ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అందుకని మేము కూడా ఆ రకమైనటువంటి స్టెప్ తీసుకున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద వివాదం చేస్తూ దాన్ని ఒక, అంటే ఒక ఫోకస్డ్గా దాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ మంత్రి గారు చాలా ఒక మంచి కామెంట్ చేశారు, వినాయక చవితి ఉత్సవాలను అద్భుతంగా అమోఘంగా నిర్వహిస్తాము, కానీ ప్రతి ఒక్కరూ కోవిడ్ విషయంలో జాగ్రత్తలు పాటించి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆయన స్పష్టంగా ఒక మెసేజ్ పెట్టి చేశారు. దాంతో ఇక్కడ చాలా చక్కగా ఏర్పాట్లు జరుగుతామని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు ఇచ్చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడకు మండపాలు పెట్టడానికి లేదు, విగ్రహాలు ఊరేగింపు లేదు, విగ్రహాలు పెట్టడానికి లేదు అన్నారు. ఎందుకని మరి ఆ వ్యత్యాసం? మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి లేఖలు అదే పంపించింది. మరి అందుట్లో ఉన్నటువంటి ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఎందుకు ఆంధ్రప్రదేశ్ కక్ష సాధింపు వ్యవహరిస్తుంది, తెలంగాణ ఎందుకు దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్తుంది? సినిమా థియేటర్లు ఓపెన్ చేశారు, అన్నీ ఓపెన్ చేశారు, కానీ ఇక్కడ ఈ ఒక్క అంశంలో ఎందుకు చేస్తుంది అనేటువంటిది మాత్రం ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఆంధ్రప్రదేశ్లోని చోటు చేసుకునేటువంటి మరికొన్ని పాయింట్స్లో దాంట్లో చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు దీని ఒక్కదానికే వర్తిస్తుందా, మిగిలినటువంటి వాటికి వర్తించదా? కేంద్ర ప్రభుత్వం పథకాలకి డబ్బులు పంపించినటువంటి వాటిని వేరే పథకాలకు మళ్లించేటువంటి విషయంలో అభ్యంతరాలు ఉండవా? మరి అక్కడ మరలా దానికి ఎగ్జెంప్షన్స్, ఆ రకంగా మళ్లించుకో, వాళ్ళకు అవసరమైనటువంటి వాటిని మళ్లించుకునేటువంటి విషయంలో వాళ్ళ సౌలభ్యం చూసుకుంటున్నారు. ఎక్కడో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 20 పేజీల డ్రాఫ్ట్లో ఏదో పాయింట్ మీరు ఆ జాగ్రత్తలు పాటించండి అని చెప్పినప్పుడు ఆ జాగ్రత్తలు పాటించేటువంటి అంశంలో దీన్ని పర్టికులర్గా ఇచ్చేస్తున్నారు. ఎందుకని అంటే దీంట్లో ఒక రాజకీయ కోణాన్ని చాలామంది నిశితంగా ఇచ్చేస్తున్నారు. అంటే పొలిటికల్గా జరిగేటువంటి ఒక ఈక్వేషన్ కోసం చూస్తున్నారు. అందుట్లో ఎక్కడైతే జనసేన ఈ అంశంలో ఎక్కడ వారి వర్షానికి ఇది రోడ్డుకో గుంటకో రోడ్డు, రోడ్డుకో గుంట అని చెప్పని బాగా అది విస్తృతమైనటువంటి ప్రచారం జరిగి ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చ జరిగి అది వాళ్ళకి లాస్ చేస్తుంది ప్రభుత్వానికి అనేటువంటిది ఒక భావన ఉంది. దాంతో ఈ టాపిక్ రావడంతో దీన్ని కొంచెం వైసీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే
కొంచెం సోమవీర్రాజు గారిని కొంచెం తిట్టి కొంచెం దాన్ని కొంచెం పెంచి దాని మీద వివాదం కొనసాగిస్తూ దీన్ని ఒక డైవర్ట్ చేస్తున్నారు పాలిటిక్స్లో అనేటువంటిది ఒకటి ఒక చర్చ జరుగుతుంది. అంటే రాజకీయమైనటువంటి ఎవరైతే మిత్రులుగా ఉన్నటువంటి జనసేనకి భారతీయ జనతా పార్టీతో వాళ్ళకు వచ్చినటువంటి ఆ మైలేజ్ కంటే ఈ మైలేజ్ని డైవర్ట్ చేయడం ద్వారా ఆ సబ్జెక్ట్ని డౌన్ చేయొచ్చు అనేటువంటి ఒక వ్యూహగానం ఉంది ప్రభుత్వం. అంటే ఎవరు పాలిటిక్స్ వాళ్ళు చేసుకోవాలి, ఆ రాజకీయ వ్యూహం అనేటువంటిది, ఆ రాజకీయ చదరంగం అనేటువంటి దాన్ని ఆడటంలో ఎవరికి వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు జిమ్మిక్కులు వేసుకొని చేయటం అనేటువంటిది అవసరం. ఇందులో వీరి రకంగా జనసేన వెళ్తున్నప్పుడు దానికి చెక్ పెట్టేటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీని రెచ్చగొట్టి ఆ రకంగా భారతీయ జనతా పార్టీతో జనసేన చేసినటువంటి సబ్జెక్ట్ని డౌన్ చేశారనేటువంటిది ఒక వ్యూహం నడుస్తుంది. ఇది ఒక వ్యూహం అయ్యి ఉండొచ్చు. లేదా రెండో వ్యూహం, నెక్స్ట్ ఇంకా 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎప్పటి నుంచే ఎక్కడైతే వైసీపీకి ఉండేటువంటి వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంటుంది, ఎక్కడైతే హిందుత్వం బలమైనటువంటి హిందుత్వం అనేటువంటి ఓట్ బ్యాంక్ గనక బీజేపీ గనక వాళ్ళు గనక ఓన్ చేసుకుంటే వాళ్ళు గనక ఇదైతే అక్కడ టీడీపీకి వెళ్లకుండా లేకపోతే జనసేనకి వెళ్లకుండా కొంత బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కావున దీన్ని ఆ పాయింట్లో కొంత మైలేజ్ తీసుకురావటం అనేటువంటిది ఒక ఉపయోగకరమైనటువంటి రాజకీయ ఓటింగ్ పర్సంటేజ్ని డైవర్ట్ చేయటం అనేటువంటిది ఒక రాజకీయ వ్యూహానికి పునాదులు అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో కూడా ఇది జరిగి ఉండొచ్చు, ఇది ఒక ఆలోచన చేసి ఉండొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇన్ని వ్యూహాలు ఇన్ని అంశాలు దీని చుట్టూతా ఉన్నాయి. ఇది ఒక రెండో పాయింట్. మూడో పాయింట్, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రభుత్వం సోమవీర్రాజు గారు ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదన్నారు. ఇక్కడ గుంటూరు జిల్లాలో మనం ఇప్పుడు అక్కడ చూస్తున్నటువంటి విగ్రహాలు ప్రతి ఒక్కరు గమనిస్తే కనుక వాళ్ళు చెత్త బండిలో, అంటే మున్సిపాలిటీ బండిలో విగ్రహాలను వేసుకొని తీసుకెళ్లారు. ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు గతంలో అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి విగ్రహాలని అక్కడ నుంచి వేరే ప్రదేశానికి తరలించేటప్పుడు మున్సిపాలిటీ వెహికల్లో తరలించారు. ఆ రోజు కూడా అదే తరలించారు, ఇలాగే తరలించారని వారు ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా దీనిపైన వ్యతిరేకించారు, దీనిపైన చాలా పోరాటం చేశారు, అరెస్ట్ కూడా అయ్యారు ఆ రోజు ఆ పోరాటం చేసి. అంటే ఆ రోజు ఆ స్థాయిలో మరి ఆయన ఫైట్ చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మరి ఈరోజు ఆ రకంగా జరుగుతూ ఉంటే, ఈరోజు ఆ రకంగా హిందూ పండగలకు సంబంధించిన అంశంలో మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహారం జరుగుతూ ఉంటే మరి వారికెందుకు ఈ సబ్జెక్టు ఉదారంగా ఉదాసీనతగా గొప్పగా లేకపోతే ఆలోచనకి అంటే నిబంధనలకు అనుగుణంగా ఉంది అనే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు చర్చ జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే మరో రకంగా, అంటే అవసరాన్ని బట్టి అవసరార్థాలను బట్టి పరిస్థితులను బట్టి ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయా అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఆ రోజు కృష్ణ ఒడ్డున అంటే అప్పుడు పుష్కరాల సందర్భంగా అనుకుంటా, కృష్ణా పుష్కరాల సందర్భంగానే ఏర్పాట్లలో భాగంగా వాటిని ఎగ్జెంప్షన్ చేయడం కోసం వాటిని అక్కడి నుంచి తరలించే ప్రక్రియలో మున్సిపాలిటీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏ విగ్రహాలైనా లేకపోతే ఏదైనా ఎక్కడైనా కూల్చివేతలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర బళ్ళు ఉంటాయి, ఆ బళ్ళుని తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళని ఇంకో బండి పెట్టండి, ఇంకో బండిలో తీసుకెళ్ళండి, దీంట్లో తీసుకెళ్ళటానికంటే వాళ్ళకి అసలు ఉండదు, వాళ్ళకి ఏదైనా ఒకటే, అది ఏ మండపం అయినా లేకపోతే ఏ గుడి అయినా లేకపోతే ఏ ఇల్లు అయినా లేకపోతే ఏ రోడ్డు అయినా వాళ్ళు ఒకటే ప్రాథమికంగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న బళ్ళు వాళ్ళు మా గొప్ప బళ్ళు, మాకంటే గొప్ప బళ్ళు అయింది అంటారు. అరే బాబు చెత్త తీసుకెళ్లే బండి అనే విషయం వాళ్ళకి ఉండదు, ఎందుకంటే వాళ్ళు పారిశుద్ధ్యక వ్యవస్థ ఉంటారు, మున్సిపాలిటీ వ్యవస్థలో ఉంటారు కాబట్టి వాళ్ళకేమి దాన్ని 2 కోణాలుగా 3 కోణాలుగా ఇవన్నీ అంటే మనకు అనిపించింది అరే చెత్త బండిలో వినాయకుడి విగ్రహం తీసుకెళ్ళటం ఏంటి తప్పు కదా. మరి ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి గతంలో ఆ విగ్రహాలను అట్లా తరలించినటువంటి విషయంలో ఆయన అదే ఆగ్రహం వ్యక్తం చేసి మామూలుగా ఒక బాంబులు పేల్చడు పేల్చాడు ఆ రోజు. మరి ఈరోజు మరి బాంబులు పేల్చలేకపోయారు, మరి అదంటే అధికారులు తీసుకెళ్లమన్నారు. అంటే ఎప్పుడూ కూడా ఇది రాజకీయంలో అనేక అంశాలతో ఇది ఉంది. కానీ ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి దీన్ని కనుక దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళటం ద్వారా వాళ్ళు ఒక భావన్ని అంటే ప్రభుత్వంలో అంటే గతంలో రథం దగ్ధాల విషయంలో కావచ్చు, ఏదైతే మత ప్రచారం విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ లే ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు నిజంగా చేయదలుచుకుంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చాలా సీనియర్స్గా చేస్తారు, వాళ్ళేమి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉండవు, వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, లేదనుకుంటే సైలెంట్గా చూస్తుంటారు. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం వాళ్ళు స్టెప్ వేసి ముందుకు వచ్చి చేశారు. సరే దీన్ని ఎట్లా ఉంది ఏంటనేది ఇందాక గవర్నర్ గారిని కూడా విశ్వభూషణ్ హరిచందన్ గారిని
కన్నా లక్ష్మీనారాయణ గారు పోయి కలిసి రిప్రజెంట్ చేయటం జరిగింది. మరి కన్నా లక్ష్మీనారాయణ గారు అట్లాగే నాగభూషణ్ గారు వీళ్ళందరూ పోయి రిక్వెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి గవర్నర్ గారే సార్. మరి ఆయనకు పూర్తిగా భావజాలం ఉంది. మరి వారు అన్నిటికీ అన్ని పేపర్లు తీసుకొని మౌనంగా ఉన్నట్లుగానే ఈ పేపర్ కూడా తీసుకొని మౌనంగా ఈ రిప్రజెంటేషన్ కూడా మౌనంగా ఉండటమే అనేటువంటి సమాధానంగా భావించారా? లేకపోతే వాళ్ళు మధ్యాహ్నం ఇచ్చారు, ఇప్పటికే ఏదో రిప్లై రావాలి. గవర్నర్ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎక్స్ప్లెనేషన్ అడిగింది, గవర్నర్ కార్యాలయం దీనిపైన చట్ట తక్షణమే చర్యలు తీసుకొని ఆదేశించింది. ఇట్లాంటిది ఏమీ రాలా, ఎందుకంటే గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక సయోధ్య చాలా చక్కగా ఉంది, చాలా అభిమానంగా ఉంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ గారు కానీ కలిసినప్పుడు చాలా ఆప్యాయతగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ లెటర్ కానీ ఏ లెటర్కైనా కానీ ఆయన రెస్పాండ్ గారు, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇట్లాంటి గవర్నర్ ఉంటే బాగుండు అనుకునే విధంగా అక్కడ ఉంది. మరి గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వ్యక్తి ఉంటే అనుకున్నారు లేదు తెలియదు, కానీ ముఖ్యమంత్రికి ఆ స్థాయిలో సహకరించేటువంటి గవర్నర్ గారు అయితే 29 రాష్ట్రాల్లో అయితే లేరు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. సరే దీన్ని అంశాలు సరే ఇవన్నీ నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సరే మొత్తానికి గాంధీ సిద్ధంగా ఏంటి మొత్తం మీద అంటే గవర్నర్ గారిని కలిశారు, రిప్రజెంట్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి ఏమంటారు, దానిపైన ఏం కామెంట్స్ వచ్చినాయి, అసలు ఏంటి మొత్తం మీద ఈ విషయంలో చాలా బీజేపీ అయితే చాలా స్పీడ్గా చాలా వేగంగా దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏమైనా కొద్దిగన్నా ఒక ఫలాలు, ఒక చిన్న ద్రాక్షకాయ అంత ఫలం అన్న ఉండేట అవకాశం ఉందా? ద్రాక్ష అంటే ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్ కానీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమము అనేది ప్రజల్లో అయితే మాత్రం కొంత ప్రజలను అయితే మాత్రం వాటి వైపు కొద్దిగా మళ్ళిస్తుంది. అంటే రాజకీయంగా వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత మైలేజ్ వస్తుందని పక్కన పెడితే కనుక ఇది రీజనబుల్ కాజ్ అనేది అందరూ దృష్టిలో పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు గవర్నర్ కలిసినప్పుడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా సినిమా థియేటర్లు తెరిచారు, రాజకీయపరమైనటువంటి మీటింగులు పెట్టి వేలాది మంది అందులో పాల్గొంటున్నారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అట్లాగే బారులు తెరిచారు, ఎక్కడా కూడా నిబంధనలు అనేది పాటిస్తున్నారో లేదో దాని మీద అజమాయిషి కూడా లేదు. కానీ అటువంటి లేనప్పుడు ఇటువంటి ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలకి ఈ నిబంధనలు ఆపాదిస్తాం ఏంటి, ఈ నిబంధనలు ఆంక్షలు పెడతాం ఏంటి అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేయటం జరిగింది. అట్లాగే ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హిందూతత్వం పైన వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు, హిందూతత్వాన్ని తక్కువ చేస్తున్నారు అనేటువంటి మాటలను కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. అట్లాగే ఈ దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిబంధనలు మేము అనుసరిస్తున్నాం అంటున్నారు. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో లేనిది, అటుపక్కన ఉన్నటువంటి కర్ణాటకలో లేనిది, ఇంకో పక్కన ఉన్నటువంటి తమిళనాడు లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు పెట్టాలి, పెడితే అన్ని చోట్ల పెట్టాలి, అదే ఆంక్షలని అన్ని చోట్ల పెట్టాలి, ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, మీ కార్యక్రమాలకు లేని ఆంక్షలు, కొంతమంది మత విశ్వాసానికి సంబంధించింది, కొంతమంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం ఏంటి అనేది ప్రశ్న. ఎందుకంటే వినాయక చవితి పందిర్లు అంటే వేలాది మంది ఎవరు గుమ్మిగూడి పరిస్థితి ఉంటుంది, మ్యాక్సిమం ఉంటే కనుక ఆ పందిర్లో పూజ చేసేవాళ్ళు ఒక 10 మందో 20 మందో 30 మంది, అందుకనే ఎక్కువ గ్యాదరింగ్ కూడా ఉండవు, ఎక్కువ ఉన్నా కూడా అక్కడ నిబంధనలు అనేది ఎన్ని చోట్ల ఎలా పాటిస్తున్నారో అక్కడ కూడా పాటించే అవకాశం ఉంది. అటువంటి వాటికి అనుమతి లేకుండా ఇట్లా ఈ యొక్క ఆంక్షలను సాగుగా చూపించి అనుమతులు నిరాకరించడం, వాటిని నిషేధించడం అనేది చాలా ఘోరం తప్పని చెప్పి కూడా బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాగే గుంటూరులో జరిగినటువంటి ఘటన కూడా చూస్తే ప్రభుత్వమే కావాలని చెప్పి ఒక రకంగా ఈ రకంగా వ్యవహరిస్తుందా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వెహికల్ రోడ్డు పక్కన అమ్మినటువంటి విగ్రహాలను తీసుకుని ఆ చెత్త డంపింగ్కి సంబంధించినటువంటి వెహికల్లో వేసుకుని తీసుకెళ్తాం అనేది చాలా ఆక్షేపణీయం అనమాట. అది అంటే ఈ పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే కనుక ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా సగటు వ్యక్తిగా కూడా ఆలోచిస్తే కనుక చాలా ఘోరమైనటువంటి తప్పిదంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తీసేయాలంటే కనుక వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వార్నింగ్ ఇవ్వటమో, లేకపోతే కనుక ఆ విగ్రహాలని మీరు తొలగించకపోతే వాటి మీద స్వాధీనం చేసుకుంటామని చెప్పి నోటీస్ ఇవ్వటమో అటువంటి చేయాలి. ఎందుకంటే ఈ విగ్రహాలు రోడ్డు పక్కన పెడతాం అనేది ఇవాళది కాదు, దాదాపు తెలుసు నాకు తెలిసి ఒక 4 దశాబ్దాలుగా ఇట్లా ప్రతి ప్రాంతంలో కూడా అంటే తెలంగాణలో కానీ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రతి సిటీలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి ఊర్లో కూడా విగ్రహాలు తయారు చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పెట్టుకుని విగ్రహాలు పెడుతూ ఉంటారు, అది వస్తున్నటువంటి ఆనవాయితీ, అదొక సంప్రదాయం. సో దాన్ని బ్రేక్ చేసే విధంగా ఈరోజు కార్పొరేషన్ అధికారులు గుంటూరు కార్పొరేషన్ అధికారులు ఆ రకంగా వ్యవహరిస్తాన్ని తప్పట్టాల్సిందే. అంటే ప్రభుత్వం అయితే కనుక ఏదో ఒక ఇద్దరిని ఎంప్లాయీస్ని సస్పెండ్ చేసి చేతులుకున్నా కానీ దాన్ని కూడా రాజకీయ కోణంలో చూపిస్తూ దీని వెనకాల
చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని చెప్పి కొంతమంది అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ మరీ అంత దిగజారుడుతనంగా దీన్ని చూడాల్సి ఎందుకంటే మన డిబేట్ లో దిగజారుడు చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతాం అంటే ఇదే చేపిస్తున్నారని చెప్పి ఇంకా అంతకన్నా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, కార్పొరేషన్ పాలక వర్గం వాళ్ళ చేతుల్లో ఉంది. అటువంటిది అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ మున్సిపల్ సిబ్బంది వెళ్ళి ఆ లారీ తీసుకెళ్లి ఆ విగ్రహాలు తీసుకెళ్లరు కదా, అంటే అంతవరకు ప్రైవేట్ వెహికల్ ఏమైనా తీసుకెళ్తారు కదా, అంతవరకు చేయించారనొచ్చు. అంతవరకే చెప్తే పర్వాలేదు గాంధీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారే నడిపిస్తున్నారు అని చెప్తే అది ఇంకొంచెం బాగుండేదేమో. ఇప్పటికే ఆల్రెడీ చెప్పారు కదా, రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని ఒకరు అంటారు, నరేంద్ర మోదీ ఇప్పుడు కూడా అమిత్ షాతో టచ్లోకి వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు బీజేపీ నడిపిస్తున్నారంటారు. మరి విగ్రహాలు కూడా మున్సిపాలిటీ చెత్త వాహనంలో చంద్రబాబు నాయుడు గారు వేపిస్తే మొత్తానికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయనే నడిపిస్తున్నాడు, ఈ జీవోలన్నీ కూడా ఆయనయే, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలు అని చెప్తే కూడా ఇంకొంచెం బాగుండిద్దాము. మరి ఆడదాకా వెళ్ళిన వాళ్ళు అది కూడా వెళ్తే ఇంకొంచెం అది దానికి కూడా దాని పరిపూర్ణత సాధించింది అంటాం కదా, ఆ పరిపూర్ణత సాధించేటువంటి క్రమంలో ఇది కొంచెం మంచి రిజల్ట్గా కనపడిద్దామో. సరే పాపం ఒక ఆయన పాపం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోను ఈస్ట్ గోదావరి జిల్లాలోనూ ఒక మంచి ఒక అనౌన్స్మెంట్ చేశారు. పాపం ఆయన అనౌన్స్మెంట్ నాకు చూడగానే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇది కూడా దాంట్లో భాగంగానే ఉందా ఒకసారి చూద్దాం, అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. అంటే నాకు ఇందాక పొద్దున ప్రోగ్రెసివ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక మీడియా గ్రూప్ ఉంటుంది సార్, ఆ ప్రోగ్రెసివ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్లో ఆ వీడియోని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత వెంటనే చూడగానే నాకు ఎందుకో దాని మీద చక్కెర గింతలు పుట్టినట్టు ఉంది అనమాట ఆ వీడియో చూస్తే. ఒకసారి అది ప్లే చేయండి. కొవ్వూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞాపండి, మన కొవ్వూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞాపండి, వినాయక చవితి సందర్భంగానే ఎవరైనా బహిరంగాన్ని ఆ వినాయకుని విగ్రహం ప్రదర్శించడం కానీ ఊరేంపులు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ముప్పులుగా కానీ ఉంటాయండి, మరి పోలీసు వారు పైన వేస్తారని కేసు కూడా రాస్తారు. కావున ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలండి. అంటే ఇంకా కరోనా ఏమి తగ్గలేదండి, మనకి థర్డ్ వేవ్ దగ్గరలో ఉందండి. అలాగే మీరు ఇంకా కొన్నాళ్ల పాటు మాస్క్ ధరించాలి, ఇంకా మీరు కొన్నాళ్ల పాటు డిస్టెన్స్ పాటించాలని, కొన్ని పనులు దూరంగా ఉండి చేసుకోవాలి. అంటే పుట్టినరోజు కేక్ ఎక్కడో కోస్తేయండి, ఎక్కడి నుంచే కొట్టేయండి, తప్పట్లో కాలమానం బాగున్నప్పుడు బాగా దగ్గరికి వెళ్ళి కొట్టుకుందరు కానీ ఇవన్నీ కాదని మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తేయండి. పోలీసు వారు తీసుకెళ్లి వాన పెట్టేస్తండి, బాగా కుమ్మేస్తారండి, అబ్బా చాలా గట్టిగా కుమ్మేశారు అని పక్కోడికి చెప్పి బాధపడవలసిన అవసరం ఉందండి. కావున ప్రతి ఒక్కరు గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నా. అది అంటే విత్ ఎక్స్ప్రెషన్ అనౌన్స్మెంట్ సార్, కొవ్వూరులో అతను అంటే పోలీసు వాళ్ళు అతను పంపించి మైక్ ద్వారా ఇది చేశారు సార్. అంటే ఆ మైక్ ద్వారా అతను చెప్పేటువంటి తన గోదావరి జిల్లా వెటకారాన్నంతా ఉపయోగించి దానికి ఒక ఫన్ క్రియేట్ చేసి చెప్పాడు. అంటే ఏంటి, ఎక్కడైనా కానీ మనం కేక్ ఎక్కడో కట్ చేసుకుని ఉంటే ఇక్కడ కూర్చొని వీడియోలో గ్లాప్స్ కొట్టుకున్నట్టుగా మీరు కూడా ఎక్కడో పూజ జరుగుతూ ఉంటే ఇక్కడ వీడియో పెట్టుకొని మీరు కూడా పూజ ఇక్కడ చేసుకొని ఇంట్లోనే, లేదంటే పోలీసు వారు అంటే బాగా కుమ్మేస్తారు బాగా అని చెప్పి ఆయన స్థాయిలో ఆయన వెటకారం మనకు రాదు సార్. మరి ఆ స్థాయిలో ఆయన కుమ్మేసే విధంగా దాన్ని ఆ చైతన్యం క్రియేట్ చేసే విధంగా ఇది చేశారు. అంటే పోలీసు వారు ఈ రకమైనటువంటి దానికి కూడా పాపం ఈ రకంగా ఒక ప్రచారానికి తీసుకెళ్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇదంతా ఎట్లా ఉందంటే పొలిటికల్గా అంటే ఈ రకంగా చెప్పడం ద్వారా అంటే సరే అతను చెప్పలేనటువంటి భావం ఏంటి, చేసుకోవద్దు చేసుకుంటే కనుక పోలీసు వారు కుమ్మేస్తారని అంటే అందుకని గుంటూరులో విగ్రహాలు తీసుకెళ్లారు. నెల్లూరులో ఒక మహిళ మేము పురుగు మంది సాగాలి సరిపోవాలి, మీరు 3 రోజుల ముందు ఈ ఆర్డినెన్స్ ఈ ఆర్డర్స్ తీసుకొచ్చారు, మేము గత కొన్ని నెలలుగా ఈ విగ్రహాలన్నీ తయారు చేయించుంచాం, లక్షల ఖర్చు పెట్టి మేము మాకున్న ఆస్తులు అమ్మి మేము తయారు చేయించుకున్నాం, మరి ఇప్పుడు మీరు విగ్రహాలను అమ్మటానికి వీల్లేదు అని అంటే మా బ్రతుకుల పరిస్థితి ఏంటి, మా ఆందోళన ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తుంది. దానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్పారంటే మీ చావు మీరు చావండి అన్నారు. మీ చావు మీరు చావండి అనేటప్పుడు ఎందుకు ఈ సంక్షేమ పథకాలు ఎందుకు, లేకపోతే ఇంకోటి ఎందుకు, ప్రతిదానికి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ వలన ఎంత నష్టం జరుగుతుంది, ఎంతమంది దీనివల్ల సఫర్ అవుతారు అనేటువంటి ఒక ఆలోచన ఎవరైతే పరిపాలించేటువంటి వ్యక్తికి ఆ బాధ్యత ఉండాలి. రాజు అని అంటే రాజు ప్రజల కష్ట సుఖాలను, అంటే ప్రజలంటే ఏదో నాకు తెలిసినటువంటి ఆ ప్రజలే కాదు, ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను తెలుసుకొని పరిపాలించేటువంటి వ్యక్తే రాజు అవుతారు లేదా సీఎం అవుతారు. మరి ఇక్కడ ఆ ఆలోచన లేకుండా 3 రోజుల ముందు మనకు ఒక డెసిషన్ తీసుకొని ఈ డెసిషన్లో మీరు అందరూ ఇంప్లిమెంట్ చేయాలని అంటే
విగ్రహాలు తయారు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, లేదా వాటికి పెట్టుబడి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, లేదా వీటికి సంబంధించి ముందుగానే ఏర్పాట్లు చేసుకుని ఇవన్నీ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఇదంతా నష్టంతో కూడుకుంది. రెండోది అసలు హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాటికి పట్ల, అంటే ఒక మతం పైన ఒక విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా జరుగుతున్నటువంటి చర్యలపైన ఏ రకంగా రెస్పాండ్ కావాలనేటువంటిది వస్తున్నటువంటి ప్రశ్నలు. మరి వీటికి ఏమి సమాధానం చెప్తారో అర్థం కావట్లేదు. సరే మరి గాంధీ ఏంటి కొవ్వూరు అతను విన్నావు కదా, ఏమన్నా పరిచయం ఉందా, తెలుసా అతను, ఏమన్నా నీకు టచ్లో ఉన్నారా, వచ్చారేమన్నా? అంటే అతను కొవ్వూరు పోలీసు వాళ్ళ ప్రకటన అయితే మాత్రం అది కాదు, ఖచ్చితంగా అతను ఎవరో సమ్ ఇండివిజువల్ కెపాసిటీలో చెప్పినట్టున్నాడు. ఒకవేళ గ్రామ పంచాయతీయో లేకపోతే మున్సిపాలిటీ అధికారులు చెప్పించి ఉండాలి. అయితే అతను చెప్పిన దాంట్లో కేవలం వినాయక చవితికి సంబంధించినటువంటి నిషేధం ప్రకటనగానే ఉంది. అది ప్రకటన ముందు ఆ లీడ్ పాయింట్లో అది అతను చెప్పాడు, వినాయక చవితి పందిర్లు ఏర్పాటు చేయొద్దు, పూజలు చేయొద్దు అని చెప్పి చెప్పుకుంటూ తర్వాత థర్డ్ వేవ్ వస్తుంది, మాస్కులు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. ఎందుకంటే పోలీసులు చెప్పేదంటే కనుక అంటే అతనేస్తారు, కొట్టేస్తారని చెప్పించే పరిస్థితి అయితే ఉండదు. అది ఎవరన్నా కానీ స్థానిక అధికారులు ఎవరన్నా మామూలుగా రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే కనుక ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అతను పురమాయించుండొచ్చు. లేకపోతే కనుక అతనే ఏదన్నా కొద్ది క్రేజ్ కోసం లేకపోతే సొంతంగా అతనికున్న ఎజెండా ప్రకారం మాట్లాడేయడం కానీ జనరల్గా పోలీస్ శాఖ అయితే అలా చేపించుండదని మున్సిపాలిటీ వాళ్ళు లేదా అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు లేదా ఎండొచ్చాము చేస్తే కనుక అది అంటే అతను చెప్పిన దాంట్లో పోలీసులు బాగా కుమ్మేస్తారు అనేటప్పటికి అక్కడ బాగా అనే వెటకారం లాగాడు కదా, లాగిన దాంట్లో ఆ పోలీసులు అయితేనే ఆ బాగా అనేది రెస్పాండ్ అయింది అనేది అక్కడ కనిపించినట్లుంది. సరే చూద్దాం మరి ఏంటో పాపం ఆయన బాధ ఏంటో, ఆయన బాలేందో పాపం, ఆయన ఎప్పుడైనా బాగా ఆయన పాపం దెబ్బతిన్నట్టున్నాడు. సరే ఏంటో చూద్దాం. సరే గాంధీ, ఓకే రైట్. ఈ విషయంలో అయితే ప్రభుత్వం కొంచెం తక్షణం కొంత రెస్పాండ్ అయ్యి ఇష్యూని షార్ట్అవుట్ చేయాలి. లేదు ఇలా కాదు ఇలా కాదంటే ఎవరితోటైనా మాట్లాడి దీని మీద కమిటీ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి సమస్య పరిష్కారం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత అది ప్రభుత్వమే, దానికి చర్యలు తీసుకోవాలి. ఈ అనౌన్స్మెంట్ కూడా చంద్రబాబే చేయించారని అంటారు సార్. అంటే అది వస్తే కూడా మళ్ళీ అడగ కూడా అనొచ్చు. అంటే ఏదైనా అంటే ప్రభుత్వం అంటే మనం ఇంత మన సింగిల్ పాట చెప్పాను, బీజేపీని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అన్నారు, కాంగ్రెస్ని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారన్నారు, విగ్రహాలు కూడా చంద్రబాబు నాయుడు చేపించారు అనేది ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారంటే ఒక మాటతోటి సమస్య క్లోజ్ అయిపోయింది కదా. అది కూడా చెప్పేస్తే చంద్రబాబు నాయుడు మమ్మల్ని వెనకమాలను నడిపిస్తున్నాడు అని అంటే ఇంకా అసలు ఇంకా మాట్లాడేది ఉండదు. అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఒకటే స్టాండ్ అయ్యింది అనుకోవచ్చు. చూస్తే ఈడీ ముందుకు రానా బల్లాల దేవుడి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదైతే ఈడీ ఆ కెల్విన్కి భారీ స్థాయిలో నగదును ట్రాన్స్ఫర్ చేసిన వాళ్లకు మాత్రమే మేము నోటీసులు ఇస్తున్నాం, ఎందుకు కెల్విన్తో లావాదేవీలు మీకు జరిగాయి అనేటువంటి కోణంలో మాత్రమే విచారిస్తున్నాం, వాళ్ళకే మేము సమలు పంపించే విచారణకు వస్తున్నారు వాళ్ళు అనేటువంటి మాట సార్, ఏంటి సార్ ఇది మొత్తం? అంటే మొత్తానికి ఈడీ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత డ్రగ్స్ కేసు కాస్త ఈ మనీ లాండరింగ్ చుట్టూతా పరిభ్రమిస్తూ ఉన్నది. ఫస్ట్ రోజు పూరి జగన్నాథ్ని పిలిచిన తర్వాత ఎక్కడైతే అంటే మొత్తానికి సినీ గ్లామర్ ఉంటుంది కదా, గ్లామర్ చుట్టూతో ఈ మొత్తం ఈ ప్రపంచం తిరుగుతున్నట్లుగానే ఇప్పుడు ఈ అంశం కూడా తిరుగుతుంది. ఇందుట్లో పూరి అట్లాగే తర్వాత చార్మి తర్వాత రకులు ఇప్పుడు నందు తర్వాత ఎప్పుడో పిలవాల్సిన వ్యక్తి నేను ముందుగానే వస్తాను పాపం ఆయన ముందుగానే వచ్చాడంటే అదొక ట్విస్ట్. అంటే ఎవరైనా వీడియోలు పిలుస్తున్నారు ఎందుకు మన టైం వచ్చినప్పుడు వెళ్దాం అనుకుంటారు, నేను ముందుగానే వస్తాను అటెండ్ అవుతానని అతను ముందుగానే అటెండ్ అయ్యాడు. రేపు బల్లాల దేవుడు అంటే బాహుబలి రాణాకు ఉన్న ఒక క్రేజు. మరి మొత్తానికి గతంలో అతని మీద డ్రగ్స్ తీసుకుంటారు అనేటువంటి యూజర్ అంటే పెడలర్ కాదు యూజర్ అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. సరే రేపు మరి బల్లాల దేవుడు మరి వెళ్ళబోతున్నాడు, బల్లాల దేవుడిని కూడా మరి ఒక 6 గంటలో 8 గంటలో ప్రశ్నిస్తారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు కెల్విన్ ఇంట్లో సోదాలు జరిగినాయి. కెల్విన్ ఇంట్లో అతని ఫోను అతని ల్యాప్టాపు అతని సిస్టమ్స్ని అట్లాగే అతని అకౌంట్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈరోజు విచారించిన తర్వాత మరలా ఇవన్నీ ఆ డేటానంతా కూడా మరలా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఈ కేసులో ఎక్కడో ఏదో తెలవనటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక అంశం ఏదో ఉంది. అంశం ఏంటో ఈడీ అధికారులు ఇంకా స్పష్టం చేయలే. అంటే అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళ దగ్గర నుంచి ఈ అకౌంట్కి ఎంత వెళ్ళింది, ఈ అకౌంట్లో ఎంత దాగి ఉంది,
800 కోట్లు ఎవరెవరి అకౌంట్స్ నుంచి జరిగినాయి, దాని నుంచి ఏ రకంగా పోస్ట్ కవర్స్లో వీటిలో వాళ్ళకి డెలివరీ అయింది మెటీరియల్, అంటే అది ఏం మెటీరియల్, వీళ్ళు ఏమన్నా అదేదో పిన్ అంటారు, వాళ్ళు ఏమన్నా డ్రగ్స్ అంటారు, అదేమన్నా పౌడర్ అంటారు, కాదు ఇది డ్రగ్స్ అంటారు, సరే అది వేరే విషయం, దాంట్లో అది ఏమొచ్చింది ఏంటి అనేటువంటిది అది ఎవరు కూడా దాన్ని తేల్చలేరు. ఆ పంపించిన వాళ్ళు చెప్పినా వీళ్ళు మాకు అది రాలేదు, మాకు ఇంకోటి వచ్చింది అంటారు డెలివరీలో. అంటే ఇప్పుడు మనం వస్తుంటాయి కదా, మనకి డెలివరీ బాయ్స్ తెస్తుంటారు, మనం బిర్యానీ ఆర్డర్ చేస్తే వాడు వెజ్ బిర్యానీ తెచ్చిస్తుంటాడు, వాడు వెజ్ బిర్యానీ చేస్తే బిర్యానీ తెచ్చిస్తుంటాడు, ఏం జరుగుతుందో తెలియదు. సరే ఇట్లాంటి ఏదో వీళ్ళు కూడా తప్పించుకోవడానికి దాట వేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. కాకపోతే అకౌంట్స్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి దాంట్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని వాళ్ళు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ అమౌంట్ అనే మనీ ల్యాండరింగ్ ద్వారా చేయటం జరిగింది అనేటువంటిది, వాళ్ళ అకౌంట్లో జరిగిన డిపాజిట్లు లేదా వాళ్ళకి అకౌంట్స్ నుంచి వచ్చినటువంటి అమౌంట్స్ ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళటం కానీ, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళటం కానీ, ఇక్కడి నుంచి ఇతర దక్షిణాఫ్రికా వెళ్ళటం కానీ, లేదా ఇట్లా జరిగినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా అస్పష్టత ఏర్పడినటువంటి క్రమంలో ఇప్పుడు వాళ్ళంతా వీటి మీద చేపడుతూ ఉన్నారు. దీనిపైన కూడా ఈరోజు నందుని అంటే పాపం ఒక 6 గంటల పాటు విచారించారు. మరి 6 గంటల్లో ఏం జరిగింది ఏంటి అనేది మన శశి. శశి ఏంటి మొత్తాన్ని, నందు విచారణ పూర్తయినట్లుంది, సరే నందు రేపు బల్లాల దేవుడు ఏంటి కొత్తగా ఏమైనా వీటికి సంబంధించినటువంటి, అంటే మనకు కూడా ఒక సినిమా కథ, ఇది ఒక కథ లాంటిది అన్నమాట. గతంలో ఒక ఎప్పుడైతే అప్పుడు విచారణ చేసినటువంటి అధికారులు ఒక కథ ఇచ్చారు, ఇప్పుడు ఈ అధికారులు ఈడీ అధికారులు ఇంకొక కథ ఇస్తారేమో, మరి ఆ కథ ఎట్లా ఉండబోతుంది, మరి అసలు ఏం జరిగింది మొత్తం మీద ఈరోజు కానీ రేపు కానీ ఏం జరగబోతుంది? అదే రేపటికైతే సార్ ఖచ్చితంగా ఈడీ ముందుకు విచారణకు రానా రాబోతూ ఉన్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు రానాకి సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే గతంలో 2016లో ఎఫ్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ఈవెంట్కు రానా హాజరయ్యారు, రానాతో పాటు రకల్ప్రీత్ సింగ్ హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. కాబట్టి ఆ యొక్క ఫుటేజ్ ఆధారంగానే ఇంతకుముందు రకుల్ను విచారించినట్టుగానే రేపు రానాను కూడా విచారించబోతూ ఉన్నారు. ఇప్పటికే రానాకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర ఉంచుకుని దానికి సంబంధించినటువంటి అన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పటికే కొంత క్వశ్చనర్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు, కొంత ప్రశ్నావళిని కూడా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సందర్భంలో రేపు రానా వస్తే ఆ ప్రశ్నలను సంధించడానికి వీలుగా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా 2016లో ఎఫ్ క్లబ్లో జరిగినటువంటి ఈవెంట్, ఆ తర్వాత కెల్విన్ అకౌంట్లోకి రానా ఖాతాల నుంచి కూడా డబ్బులు వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం ఇటు ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంశాలను ముందుంచి రేపు ఈడీ రానాను విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. నందుని ఈరోజు విచారిస్తున్నటువంటి సందర్భంలోనే, అంటే నందు 10:30 గంటలకు విచారణ మొదలవుతే సుమారుగా 2 గంటల ప్రాంతంలో కెల్విన్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత కెల్విన్ను ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. కెల్విన్ను ముందుగానే కెల్విన్ ఇంట్లో సోదాలు నిర్వహించి ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఇలా డివైజెస్, అంటే ఆయన ఏవైతే డివైస్ వాడుతూ ఉంటారో ఆ డివైస్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇటు సిఆర్పిఎఫ్ సిబ్బందితో వెళ్ళి ఈడీ అధికారులు మొత్తం ఆ డేటాను స్వాధీనం చేసుకున్నారు, తర్వాత ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిఆర్పిఎఫ్ పోలీసులే వెంట పెట్టుకుని కెల్విన్ను ఈడీ ఆఫీస్ తీసుకొచ్చారు. ఈడీ అధికారులు అలాగే కెల్విన్ను నందు ఎదురుగా ఉంచి ఈరోజు విచారించినటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పటికే నందు అకౌంట్లో నుంచి అలాగే నందు ఖాతాలో నుంచి ఇటు కెల్విన్ అకౌంట్లోకి నిధులు మళ్ళాయంటూ కూడా ఈడీ అధికారుల దగ్గర ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆధారాలను ముందుంచి ఇద్దరిని కూడా, కెల్విన్ను ఇటు నందుని, ఇద్దరిని ఎదురెదురుగా ఉంచి విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు కెల్విన్ అకౌంట్లోకి నిధులు ఎందుకు జమ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆ తర్వాత కెల్విన్కు ఇటు నందుకు మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఏంటి అన్న అంశాల గురించి ఈరోజు ప్రధానంగా ఈడీ అధికారులు విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు నందుని ఇటు అధికారులు, ఈడీ అధికారులు విచారించిన సందర్భం అయితే ఉంది. అయితే గతంలో సిట్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో సిట్ అధికారులు కూడాను నందుని, ఇటు కెల్విన్కు అలాగే ఇటు నందుకు మధ్య ఉన్నటువంటి ఇద్దరి ఆర్థిక సంబంధాల గురించే ప్రధానంగా ప్రశ్నించినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే గతంలో సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గతంలో సిట్లో నందుకు సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను ప్రాతిపాదికగా చేసుకుని ఈరోజు ఈడీ అధికారులు కూడాను ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైనే నందుని విచారించారు. ప్రధానంగా నందు ఒక నటుడు, అలాగే కెల్విన్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఈవెంట్లలో నందు పాల్గొన్నాడు, ఆ తర్వాత నందుకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా వివరాలు, తర్వాత నందుకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కెల్విన్ దగ్గర లభించినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య చాలా కాలంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగాయంటూ కూడా ఈడీ భావించింది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ముందుగా డ్రగ్స్ కేసుతో మొదలైనటువంటి వ్యవహారం మొత్తం మనీ లాండరింగ్ చుట్టూ జరుగుతోంది. అసలు ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి అకౌంట్లోకి ఇక్కడ నుంచి నిధులు వెళ్ళడం ఏంటి, ఆ తర్వాత సినిమా యాక్టర్లంతా కూడా కెల్విన్ అకౌంట్లోకి నిధులు జమ చేయడం ఏంటి, నిధులు ఆ కెల్విన్ దక్షిణాఫ్రికాకు బదిలీ చేయడం ఏంటి, ఇవంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ప్రధానంగా ఈ అంశాలపైనే ఇప్పుడు ఈడీ దృష్టి సారించారు. రేపు విచారణకు రాబోయేటటువంటి రాణాను కూడా ఇదే తరహాలను విచారించబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే కెల్విన్ కూడా ఈడీ అధికారుల ఆధీనంలోనే ఉన్నారు.
శశి, ఇప్పుడు నాకు మొన్న మీరు ఎఫ్ క్లబ్ ముందు ఉండి మీరు ఇదే ఎఫ్ క్లబ్ అని చెప్పని ఒకటి డ్రైవ్ చేశారు, అంటే మన ఆఫీస్కి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఆ టర్నింగ్ తిరగంగానే ఉండేటువంటి అదే ఎఫ్ క్లబ్ అంటే? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది, మన చుట్టూతా మన దగ్గరలోనే ఇంత పెద్ద పబ్బులు, ఇంత పెద్ద నెట్వర్క్, ఇంత పెద్ద డ్రగ్ మాఫియా, ఇంత కెల్విన్ అని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లీడరు ఇట్లాంటి వాళ్ళు అందరూ మన దగ్గరలో ఉన్నారు అనేటువంటిది కూడా ఆశ్చర్యం కలిగింది నాకు. మొన్న అతను లైవ్లో ఉండి చెప్తుంటే ఇది ఎక్కడో చూసిన బిల్డింగ్, ఇది ఎక్కడ చూసాను ఎక్కడ చూశానంటే ఆ మూల మీద అది అందరికీ. ఎక్కడైతే మన హైదరాబాద్లో కేబీఆర్ పార్క్, కేబీఆర్ పార్క్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడు ఉంటుందో ఆ బ్యాక్ సైడ్లో మన ఫిల్మ్నార్ క్లబ్కి వెళ్ళేటువంటి ఆ ముందు అదేంటి మనం బ్రిడ్జి, ఆ బ్రిడ్జికి పక్కన ఉన్న బిల్డింగే అది ఎఫ్ క్లబ్ అట. మన ఇద్దరు దాని పేరు ఏందో కింద ఏమన్నా రెస్టారెంట్ ఉండేది, మనం కూడా ఒకసారి ఇప్పుడు పోయి రెస్టారెంట్లో నేను కూడా భోజనం చేసి వచ్చా సార్ కింద, అంటే అది పైన పబ్ అనుకుంటా కదా, పైన పబ్ కింద రెస్టారెంట్ అది. ఎస్ సార్, 2016-17 వరకు కూడా ఆ ఎఫ్ క్లబ్ చాలా క్రియాశీలకంగా ఉండేది ప్రతి శనివారం. అలాగే వీకెండ్ మనం 2017-2019 వెళ్ళాం అయితే, మనం 2019 వెళ్ళాం మనం అయితే, అంతకుముందు విషయం మనకు తెలియదు. సరే, అంటే అప్పుడు అప్పుడు ఫేమస్ అయితే ఆ క్లబ్. ఎస్ సార్, ఓకే. అంటే ఇక్కడ ఏం జరుగుతుండదో, మన చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుండదో, ఎవరు వస్తుంటారో, మొత్తానికి ఏమైనా వస్తే ఆ కార్లో లోపల దిగి వెళ్తారు, ఏం జరిగింది అంతా, ఇదంతా నైట్ కల్చర్ వారం కదా, ఇదంతా ఉదయం పాటు జరిగేది కాదు. ఉదయం పాటు అంటే ఎవరెవరు ముఖాన్ని చూసి గుర్తుపట్టడానికి ఉండేది అంతా నైట్, అంతా ఇది 11 తర్వాత 12 తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇప్పటికీ హైదరాబాద్లో అనేక క్లబ్బులు కూడా రాత్రి 1 గంట వరకు నడుస్తుంటాయి. అదేంటంటే వాళ్ళకి ఆ పొలిటికల్ సపోర్ట్ ఉందండి, వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేదంటే అది వాళ్ళ క్యాస్ట్ అండి, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కాబట్టి అది నడిచిద్దండి అంటారు. లేదంటే ఇది పలానా స్టార్ హీరోదండి, అది అందుకని అది నడుస్తుందండి అంటారు. ఇదేంటి, ఆ 1 గంట వరకు ఉండకూడదు కదా, మరి అన్ని క్లోజ్ చేస్తున్నట్టున్నారని చెప్పి మనం ఏదైనా రోడ్డు మీద పోయేటప్పుడు చూస్తే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే మొత్తం ట్రాఫిక్ అవుతూ ఉండేది. ఇదేంటంటే వాళ్ళకి ఆ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అంటే రాజకీయ నాయకులకి, సినిమా స్టార్స్కి, లేదా ఇంకొంచెము డిఫరెంట్ పీపుల్కి ఈ ఎగ్జంప్షన్స్ మాత్రం వర్తిస్తుంటే సామాన్య ప్రజాని మానవుడు ఏమన్నా వాడు హెల్మెట్ పెట్టుకోలేని చెప్పి తలబాగలు కొడుతున్నారు. సరే, వాళ్ళకేమన్నా ఇవి ఉన్నాయి, వీళ్ళకి ఏమన్నా ఇవి ఉన్నాయి, అంటే ఇది ఎప్పుడు మారిద్దో, ఎట్లా మారిద్దో, ఎలా మారాలో మరి చూద్దాం. మరి సెలబ్రిటీలు కూడా అంటున్నటువంటి మాట సార్, ఇంకా సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళు కెల్విన్తో సంబంధాలు ఉన్నాయి, మా మీద పడ్డారు ఏంటి అని కూడా అంటే వాళ్ళు ఆ ముఖ్యది చెబితే పోయింది. ఇప్పుడు మన సింపుల్ వైఎస్ వివేక హత్య కేసులో సునీల్ యాదవ్ భార్య ఏం చెప్పింది, మా ఆయన కేసు ఒప్పుకోమని చెప్పని రోజు చితగ్గొట్టారు, అసలు ఎవరు చేశారు మీ అందరికి తెలుసు, మా అందరికి తెలుసు, వాళ్ళని పట్టుకెళ్లకుండా మమ్మల్ని ఎత్తుకు వెళ్ళి కొట్టేది ఎందుకు అని చెప్పని అన్నది. ఆ మీడియా ఎట్లా చెప్పలేదు అనుకో, సరే ఆమె తెలిసింది ఆమె చెప్పేస్తే పోయింది కదా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళందరూ చుట్టూతో ఎందుకు ఆ కెల్విన్, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే ఆ చెబితే ఆ ముగ్గురు నలుగురు ఎవరో చెబితే అది కూడా పోయి అయిపోయింది కదా. అడగబోయేమండి మాదేముంది, మేమంతా చిన్న చిన్న తింటే చిన్న చిన్న చిట్టి పురుగులు, పెద్ద పెద్ద బడా పురుగులు ఉన్నాయి ఇందులో, వాళ్ళందరూ కూడా పెట్టకరండి అంటే అంతటితో అది కూడా అయిపోయింది కదా. మనకు కూడా 4 రోజులు వార్తలు దొరుకుతాయి కదా, ఇక్కడ మనం చూసేది ఏంది, మనకు 4 వార్తలు వస్తాయని. సరే ఇందులో నిజం తేలిద్దా తేలదా అంటే నాకైతే ఏమీ తేలదు, ఇది ఏమీ తెలియదు కాదు. గతంలో డ్రగ్స్ ఎవరైతే నార్కోటిక్స్ వాళ్ళు ఎప్పుడైతే విచారణ చేసినప్పుడు, అప్పుడు సిట్ వాళ్ళు దర్యాప్తు చేసినప్పుడు ఏమైతే ఒక 2 నెలల పాటు దీని మీద అడావుడు జరిగి ఎట్లయితే జరిగిందో, ఇప్పుడు కూడా అదే జరిగి అంతకంటే ఎక్కువగా ఏం జరగదో, దీంట్లో కూడా ఏమీ తెలియదు లేదు, ఏమీ తెల్లదలేదు లేదు. మనకు కాకపోతే మనకు కూడా ఒక వార్త, మనం కూడా పాపం ప్రజలే చెప్పటం, వాళ్ళు ఏమైనా జరిగిద్దు అనుకుంటాం, నాకైతే నమ్మకం లేదు, జరిగితే మంచిది. సరే ఏం చేస్తాం చూద్దాం. ఇక టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి మలయాళ హీరోయిన్ మస్కా కొట్టినటువంటి పరిస్థితి, నటి లీనా, మేము సిబిఐ ఆఫీసర్లు, మేము ఏదైనా కేసులన్నీ కూడా ఎత్తివేస్తామనేటువంటి మాట, ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఆమె ముందుగా వెళ్ళి హైకోర్టులో బెయిల్ తీసుకునేటువంటి పరిస్థితి ఏంటి సార్? ఇది అక్కడెక్కడో ఉన్న ఆమె రాయపాటి గారిని టార్గెట్ చేయడం ఏంటి అసలు? అంటే రాయపాటి గారు ఎందుకు ఇట్లా దొరుకుతుంటాడు అనేది కాస్త ప్రశ్న ఉత్పన్నమయ్యే అంశం. ఎందుకంటే గతంలో కూడా రాయపాటి తారా చౌదరి వివాదంలో కూడా రాయపాటి అట్లాగే ఇరుక్కొని ఒక వివాదమైనటువంటి అంశం ఉంది. ఎందుకని రాయపాటి వీళ్ళ చుట్టూ తిరుగుతుంటాడా, వీళ్ళు రాయపాటి చుట్టూ తిరుగుతుంటారా, ఏంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం, లేకపోతే అయస్కాంతం, లేకపోతే ఇంకోటో, లేకపోతే ఇంకోటి ఏదని అనుకున్నా కానీ, ఈయన పొలిటీషియను, వాళ్ళు సినిమా వాళ్ళు, సరే వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత సరే పరిస్థితులను బట్టి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏదో కొంత కొనసాగుతూ ఉండేదని అనుకుందాం. కానీ ఈ వివాదాలన్నీ మిగిలిన వాళ్ళకి పెద్దగా రాలా, కానీ ఈయన చుట్టూతే తిరుగుతుంటాయి. ఈయన ఏజ్కి వాళ్ళ ఏజ్కి సంబంధం ఉండదు. సరే ఈయన పాపం ఈయనకి సంబంధించిన అంశంలో ఆ రోజు తారా చౌదరి రాయపాటిని అట్లాగే పాపం గొడవ చేసి గందరగోళం చేసింది. సరే అదేదో ఆయన ఒడ్డున పడ్డాడు అయిపోయారు అనుకుంటే, తర్వాత ఇప్పుడు మళ్ళీ లీనా వచ్చింది,
ఈ ఎక్కడ తారా చౌదరి ఇప్పుడు ఎక్కడ లేనా, ఎక్కడ లేనా ఎక్కడ రాయపాటిని క్యాచ్ చేసింది, ఈయనకి ఫోన్ చేయటం ఏంటి, ఈయన సిబిఐ కేసులో కొట్టేపిస్తానని చెప్పడం ఏంటి, ఇదంతా కొద్దిగా ఎక్కడో ఏదో పాపం ఈ ఇష్యూలో ఏదో కొంత ఒక మర్మం ఏదో దాగి ఉంది. ఏంటో ఆ మర్మం ఏంటనేది ఇప్పుడు బయటికి రాదు, చిన్నంగా వస్తుంది. సరే అది ఏం జరిగింది ఏంటనేది కొంత రామకృష్ణ ఫలో ఏంటాడు. రామకృష్ణ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ఏంటి పాపం రాయపాటి లేనా ఏంటి ఢిల్లీలో ఏంది మీకే తెలవాలి, మాకైతే ఇక్కడ ఏం తెలియదు. మాకంటే అంతకుముందు తారా చౌదరి వివాదం తెలుసు, కానీ ఇప్పుడు ఢిల్లీలో మరి మీకేం తెలిస్తే చెప్పండి పాపం. పాపం రాయపాటి గారికి అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి వంశీ గారు, ఎందుకంటే ఆయనకి గతంలో కూడా చాలా ఆయన అతి మంచితనం కూడా కొంత ఇలాంటి వాటికి దారి తీస్తుంది. చాలా మంది ఆయన అప్రోచ్ అవ్వటము అది జరగటం అంతా జరుగుతుంది. మరి లీనా మారియాపాల్ విషయంలో కూడా అదే జరిగింది. అంటే రాయపాటి గారు లీనా మారియాపాల్ని అప్రోచ్ కాలేదు, లీనా మారియాపాల్ రాయపాటి గారిని అప్రోచ్ అయింది ఆమె. అలాగే సుఖేష్ చంద్రశేఖర్ అని ఒక కార్పొరేట్ బ్రోకర్ ఉన్నాడు ఆయన, అలాగే లీనా మారియాపాల్, లీనా మరియాపాల్ సుఖేష్ చంద్రశేఖర్ ద్వారా రాయపాటి గారికి పరిచయమైనట్టు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు కలిసి ఒక లీనా మరియాపాల్కి చాలా పెద్ద గ్యాంగే ఉంది ముఠా, మరి ఆ ముఠా అంతా కూడా కలిసి రాయపాటి గారిని బొట్లో వేసినట్లు సమాచారం ఉంటుంది వంశీ గారు. మరి ఏదేమైనా సరే రాయపాటి గారికి సంబంధించినటువంటి పోలవరం ట్రాన్స్ఫర్ కంపెనీ బ్యాంక్ ఎగవేత, బ్యాంకు రుణాల ఎగవేత కేసుకి సంబంధించి దాని నుంచి బయటపడేస్తాం, మంచి రిలీఫ్ ఇస్తామని చెప్పేసి లీనా మరియాపాల్ గ్యాంగ్ అంతా కూడా కోట రాయపాటి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి రాయపాటి గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన మరి ఏ రకంగా ఆమెతో అప్రోచ్ అయ్యారు, గతంలో కూడా అప్రోచ్ అయ్యారు అనేది కూడా ఉంది. మరి ఆమె ఫోన్ కాల్స్ చేసి అన్ని నేను ఆయన్ని బయటపడేస్తాను, కేసుల నుంచి బయటపడేస్తాను, ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ అంశం మీద సిబిఐ కూడా సిబిఐ దాకా ఈ అంశం వెళ్ళటం, మరి ఈ లీనా మరియాపాల్ ముఠాకి సంబంధించి సిబిఐ కూడా దర్యాప్తు చేసింది. మరి సిబిఐకి ఊహించినటువంటి ఈ డీటెయిల్స్ అంటే ఒక్క రాయపాటి విషయమే కాదు, దేశంలో చాలా మంది ప్రముఖులను కూడా ఈ ముఠ అప్రోచ్ అయింది. అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బుని గుంజే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. మరి గతంలో అయితే చాలా ఫేమస్ వ్యక్తి తమిళనాడుకు చెందిన టీటీవీ దినకరన్, అమ్మ మక్కల్ మున్నేట కజగం పార్టీ నేత టీటీవీ దినకరన్ ఉన్నాడు. ఆయనకి సంబంధించిన కేసుకు సంబంధించి సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు గతంలో. అదే వ్యక్తి ఈ కేసులో కూడా రాయపాటి మరియాపాల్ కేసులో కూడా ఉన్నాడు. మరి ఈ ముఠ అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులను క్యాచ్ చేసుకుని, వాళ్ళ సమస్యలను క్యాచ్ చేసుకుని, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి బయటపడేస్తా ఉంటే వాళ్ళ దగ్గర భారీగా డబ్బును గుంజే ప్రయత్నం చేస్తున్నాం. మరి సిబిఐ ఒక్కసారిగా షాక్ అయింది, ఇంత పెద్ద ముఠ ఉంది దేశంలో, మరి సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఎక్కడెక్కడ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సిబిఐ వెబ్సైట్లు చేస్తాం, సిబిఐ తాజాగా వస్తున్న న్యూస్ ని అప్రోచ్ అయ్యి ప్రముఖుల్ని క్యాచ్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర పట్టు వాళ్ళకి ఇది చేస్తాం అది చేస్తాం అంటూ తెర మీదకి రావడం జరుగుతుంది వంశీ గారు. మరి అలాగే రాయపాటి గారు కూడా అదే బాటలో ఆయన కూడా క్యాచ్ చేయడం జరిగింది. మరి ఎలాగైతే రాయపాటి గారు ఆయన రాయపాటి సిబిఐని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే సిబిఐ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గతంలో కూడా ఈ మరియాపాల్ లీనా మరియాపాల్ అనేవి కేరళ సినీ నటి, మరి గతంలో కూడా ఈమె 19 కోట్ల మేరకు బ్యాంకులకు మోసం చేసిందని చెప్పేసి ఒక కేసు కూడా ఆమెపై నమోదైంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ పెద్ద స్టోరీ ఇదంతా చాలా పెద్ద గ్యాంగ్ ఇది. ఈ గ్యాంగ్ వెనకాతల ఉన్న వాళ్ళందరినీ కూడా సిబిఐ పట్టుకుని అరెస్ట్ చేస్తుంది. మరికొద్ది రోజుల్లో చాలా అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వంశీ గారు. యా అంటే ఆర్కే మీరు చెప్పింది కొంచెం నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, ఇంకొంచెం క్లారిటీ రావాల్సింది ఉంది. అంటే మొత్తానికి లేనానే రాయపాటి చుట్టూతో తిరిగింది అన్నది ఒక క్లారిటీ. అంటే లేనా గ్యాంగు, లేనాకి పెద్ద నెట్వర్క్ ఉంది అనేటువంటిది ఒకటి. కాకపోతే లేనాను రాయపాటి కలిసి చర్చించి దీనిపైన ఏమైనా అటువంటిది ఏమైనా జరిగిందా, రాయపాటి దగ్గర నుంచి ఏమైనా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితులు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వంశీ గారు ఇక్కడ
జరిగి ఉండొచ్చేమో కానీ ఇప్పటిదాకా సిబిఐ నుంచి కానీ ఇక్కడి నుంచి చాలా విషయాలు బయటికి రావాల్సి ఉంది. రాయపాటి ఇంత దీనికి సంబంధించి ఏమైనా ముట్ట చెప్పారా, లేదంటే రాయపాటికి ఈ సుఖేష్ చంద్రశేఖర్ అకౌంట్ కి ఏమైనా వెళ్ళాయా, ఈ గ్యాంగ్ ఎలా అప్రోచ్ అయిందా అనే సమస్యకు మరికొన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది వంశీ గారు. అయితే ఈ గ్యాంగ్ మాత్రం చాలా పెద్ద గ్యాంగ్, దేశంలో ఉన్న ప్రముఖులకు సంబంధించిన మరిన్ని పేర్లు ఇంకా బయటకు రాబోతున్నాయి. కేవలం రాయపాటి పేరు ఒకటి ఇప్పటిదాకా బయటకు వచ్చింది, ఇంకా మరి చాలా మంది పేర్లు అతి త్వరలో రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ ముఠా ఉచ్చులో ఇరుక్కున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది వంశీ గారు. బొమ్మ నువ్వు బాంబు పేలుస్తున్నావు ఆర్కే, ఇట్లా బాంబులు పేలిస్తే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కేసులు ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి సిబిఐ కేసులు, 2 వైఎస్ వివేక సిబిఐ కేసు, 3 న్యాయమూర్తులు తిట్టినటువంటి కేసు, 4 ఎవరైతే సుధాకర్ చనిపోయినటువంటి కేసు, రథం దగ్ధం కేసు. ఇట్లాంటి కేసుల్లో ఏదైనా అటువంటి ఇంటర్ఫీరెన్స్, వీళ్ళు ఎవరితోటన్నా మాట్లాడటం, మళ్ళీ అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయో, ఏంది వాటి చుట్టూ కూడా ఏమైనా తిరిగే అవకాశం ఉందా కొద్దిగా? అంటే అది నాకు తెలియదు వంశీ గారు. సిబిఐ దగ్గర అయితే చాలా పెద్ద చిట్టానే ఉంది. ఈ లీనా మారియా పాలకి సంబంధించి చాలా విషయాలు కూడా బయటకు రాకుండా ఇంకా సిబిఐ దగ్గర ఉన్నాయి. మరి త్వరలో అవి బయటకు వచ్చే అవకాశం. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇంకా చాలా రాష్ట్రాల్లో ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మ్యాన్స్ చాలా మంది ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి వాళ్ళ పేర్లను ఎప్పుడు సిబిఐ బయట పెడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే వంశీ గారు. రైట్. అట్లాగే ఏంటి ఈరోజు సడన్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు, ప్రహ్లాద్ జోషి భేటీకి ఉదయం వారితో సమావేశం అయ్యారు. ఏంటి ప్రహ్లాద్ జోషితో అంత అత్యవసరమైనటువంటి కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఏంటి? ఏమైనా కేంద్రంలోకి తీసుకునేటువంటి ఆలోచన ఉందా అసలు, లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఆలోచన, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమావేశం? వ్యక్తిగతమైన సమావేశం బయట చెప్పుండేవాళ్ళు కాదు, ఇది రాజకీయపరమైన సమావేశం అయ్యి ఉండొచ్చేమో. ఏంటి దీని వెనక ఉన్నటువంటి తారక మంత్రం ఏంటి, ఏమైనా ఉందా దీని వెనక వాళ్ళ? వంశీ గారు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ జోషితో పాటు పలువురు ప్రముఖులతో కూడా మాట్లాడినట్లు సమాచారం అందుతుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంది, అంటే ఏ మీటింగ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంది. ఇదైతే మాత్రం పూర్తిగా రాజకీయ పరమైన అంశమే అని చెప్పి తెలుస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ని తమ వైపు లాక్కోవాలని కూడా బీజేపీ చాలా ప్రయత్నం చేస్తుంది. గతంలో మనం కానీ గమనించినట్టుగైతే చిరంజీవికి ఎలా కేంద్ర మంత్రి ఇచ్చి, టూరిజం శాఖ ఇచ్చి, ఆయనని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ యూజ్ చేసుకుందో ఆ రకంగా ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్రంలో అతిపెద్ద పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ ని కూడా తమ వైపు లాక్కోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇతనికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తీసుకున్నా ఆశ్చర్యపోవసరం లేదు వంశీ గారు. ఎందుకంటే ఈ ఎంపీ కాని వాళ్ళని, ఐఏఎస్ ఆఫీసర్లని, కనీసం ఎంపీ కూడా కాని వాళ్ళని చాలా మందిని కూడా బీజేపీ కేంద్ర మంత్రులను చేసింది, గవర్నర్లను చేసింది, అనేక రకాల పెద్ద పదవులు అప్పజెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇమేజ్ కోసం, అక్కడ పట్టు సాధించడం కోసం బీజేపీ ఇష్ట ప్రయత్నం చేస్తుంది. అందులో ఇది కూడా ఒక భాగం. మరి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకోవడం ద్వారా ఇటు తెలంగాణ, ఆంధ్రాలో డబల్ ధమాకా పొందాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు వంశీ గారు. ఓకే, మొత్తానికి మంచి అన్ని సంచలనమైనటువంటి విషయాలు చెబుతున్నాడు ఢిల్లీలో ఉండి. ఓకే, థ్యాంక్ యూ ఆర్కే, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఒక 2 అంశాలు అయితే ఉన్నాయి. ఒకటి సిబిఐ అంటే లేనా కావచ్చు, లేకపోతే వీణా కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిబిఐని మేనేజ్ చేస్తామని అంటున్నారు అని అంటే గతంలోనే వీళ్ళు ఎవరైతే దినకరాన్ని లేకపోతే ఇట్లాంటి ఎవరైతే వాళ్ళని కూడా చేశారని చెప్పి చెప్తున్నారో, అంటే సిబిఐ దగ్గర లూజ్ ఉందని అర్థం అవుతుంది. లూజ్ మీన్స్ అంటే వాళ్ళ దగ్గర అంటే వీటికి సంబంధించినటువంటి కొంత వాళ్ళు ఎక్కడో సపోర్ట్ చేస్తుంటారు, లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చేస్తుంటారు అనేటువంటిది. అందువల్లనే ఈ లేనాను కానీ ఇంకొకరు కానీ తయారవుతారు. ఈ తయారయ్యి మొత్తానికి ఈ ట్రాయిపాటి విషయంలో కావచ్చు, ఇంకొకరు కేసు విషయంలో కావచ్చు, సిబిఐ మా చేతిలో ఉంది, మా జేబులో ఉంది, వాళ్ళు ఉదయం అయితే మా దగ్గరికి వస్తారు, రాత్రి అయితే మా దగ్గరికి వస్తారు, మాతో పాటు డిన్నర్లు ఉంటాయి, మాతో పాటు పార్టీలు ఉంటాయి, మేమంతా వాళ్ళంతా కలిసే ఉంటామని చెప్పి ఏదో కొంత ఫోకస్డ్గా చూపించి ఇట్లాంటి వాళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళు ఏదో పనిచేస్తుంటారు. ఇది ఒకటి. అంటే ఎక్కడో సిబిఐ దగ్గర, అంటే మనం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా చెప్పేటువంటి సిబిఐ దగ్గర ఇటువంటి అంశాల విషయంలో
కొంత అనేక అనుమానాలకి తావురాటానికి కారణమవుతుంది. అంటే మొన్న చెన్నై కోర్టు చెప్పినట్టుగా పంజరంలో ఉన్నటువంటి చిలక బయటికి ఎగురుతుందా లేదా అనంటే, బయటికి ఎగురుతుందా లేదా అనంటే ఈ చుట్టూతా ఉన్నటువంటి వీళ్ళకి నచ్చినట్టుగా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు ఉండబట్టే న్యాయస్థానం కూడా అటువంటి వ్యాఖ్యలు చేసిందని చెప్పి భావించవచ్చు. సరే, ఏమైంది నెక్స్ట్, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది పవన్ కళ్యాణ్ చూద్దాం. యా, పవన్ కళ్యాణ్ ఇప్పుడే రోడ్లు దానిపైన స్పందించినట్టున్నారు. సబ్జెక్ట్ ఏంది ఒకసారి చూద్దాం. పక్కింటిని చిమ్మేస్తాం, కళ్ళు అబ్జర్వ్ ముచ్చలు ముగ్గులు పెట్టేస్తాను, వెనకటికి ఎవడన్నట్టు అలా ఉంది పరిస్థితి. అంటే ఇదేదో ప్రజల్లో ఇంత ఉవ్వెత్తున నిరసన రావడం ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి, దీన్ని తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ రోడ్స్ అని కలిపారు తప్ప యాక్చువల్ అది రోడ్ల గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ రోడ్లు నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అందరి దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, సెస్ కలెక్ట్ చేస్తారు, వెహికల్ సెస్ కలెక్ట్ చేస్తారు, మరి ఇవన్నీ రోడ్ డెవలప్మెంట్స్ వెళ్ళాలి కదా, మరి ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులని. వాళ్ళ సొంత పార్టీ ప్రజాప్రతినిధులు మేము రోడ్ మేము ఎందుకు రాలేకపోతున్నాం, రోడ్లు బాగాలేదు రాలేకపోతున్నామని అన్ని చోట్ల చెప్తా ఉన్నారు. మంత్రివర్గ పెద్దలు చాలా అభివృద్ధి సాధించేసాం, రోడ్లు అద్భుతంగా చేసాం, అద్భుతాలే చేశారు ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ రోడ్లని మీరు చెప్పినట్టుగానే అద్భుతాలే చేశారు వైసీపీ మంత్రివర్గ పెద్దలు, అద్భుతాలే చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ భలే సెట్టైర్ వేసాడండి, సినిమాల్లో వేసినట్టుగా సెట్టైర్ ఏం వేశాడంటే రోడ్లన్నీ అద్భుతంగా ఉంటాయి, అద్భుతంగా చేస్తా ఉన్నారు, అద్భుతమే చేశారని చెప్తున్నాడు. అంటే అద్భుతమే చేశారంటే మొత్తం నాశనం చేశారని ఆయన కూడా పొలిటికల్ సెటైర్ వేసి మొత్తానికి పండించారు. అంటే వకీల్స్ ప్రశ్నించే దగ్గర నుంచి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఆ సినిమాకి తగ్గట్టుగా సరే ఒక భావాన్ని తీసుకొచ్చారు. సరే, ఏదైనా కానీ రెండు మూడు అంశాలను కూడా దాంట్లో ఆయన వివరించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్స్ మీద రివ్యూ అన్నారు, రోడ్స్ మీద రివ్యూ కాదు, వాళ్ళు చేసింది పోర్ట్స్ మీద, మిగిలినటువంటి వాటి అన్నిటి మీద కలిపి దీన్ని కూడా సబ్జెక్టుగా తీసుకున్నారు తప్ప ప్రత్యేకంగా దీని మీద తీసుకోలేదు. చివరికి వాళ్ళ మంత్రులు వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రోగ్రామ్స్కి రాండి అని అంటే మేమెక్కడొచ్చాం రోడ్లు బాగాలేవని చెప్పిన వాళ్లే రావట్లేదు. మనం నిన్న అన్నాం కదా, ఒక ప్రజాప్రతినిధి ఏందండి బాబు ఆ రోడ్ల మీద నడుములు పోతున్నాయి అందుకని చెప్పి నేను అడిగి వెళ్ళట్లేదండి అన్నాడు. అంటే ఆయన చెప్పినట్టుగానే వాస్తవం కూడా అదే అనేటువంటిది తెలియజేశారు. మొత్తానికి ఇది ఢిల్లీలో మాట్లాడినట్టు ఉంది ఈ వాయిస్ కూడా. ఇంకొకటి, ఇందాక మనం చెప్పినట్టు ఢిల్లీలో ఈరోజు ప్రహ్లాద్ జోషిని లేదా వీళ్ళందరినీ ఎవరైతే వాళ్ళందరినీ కలవటం వెనక రాజకీయపరమైనటువంటి వ్యూహం కనిపిస్తుందని మన రామకృష్ణ చెప్పిన పాయింట్ కరెక్టే. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పూర్తిగా ఒక ఇవాళంటే నిన్న ఈరోజు అంటే అది కొంచెం వినాయకుడు సబ్జెక్టు మీద ముందుకెళ్ళారు కానీ లేకపోతే మిగిలిన విషయాల్లో వాళ్ళు ఎందుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ముందుకు వెళ్ళట్లా. అందుకని చెప్పని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చి నిజంగా గనక వాళ్ళు అక్కడ మొత్తం బీజేపీలోకి జనసేనని విలీనం చేసుకోవటమో లేకపోతే జనసేననే పూర్తిగా ముందుకు తీసుకొచ్చి ఫోకస్డ్గా ముందుకు తీసుకెళ్ళటమో అలాంటి చేసేటువంటి ఆలోచనలు కూడా ఏమైనా ఉండయేమో, మరి అదొకటి అయి ఉండొచ్చు. విలీనాల పార్టీ కాదు, ఎప్పటికీ ఒంటరి పార్టీ. అంటే ఖచ్చితంగా ఆయన ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద ఉంచవచ్చు. కాకపోతే ఇంకొకటి, ఈరోజు ఫంక్షన్ కూడా ఏదో జరిగినట్లుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కలిసినటువంటి ఫోటో పంపించారు సార్. మరి అంటే వాళ్ళు అక్కడ కలిసినట్లున్నారు, మరి అంటే ఫంక్షన్ కూడా ఉన్నట్లు, దాంతో భాగంగా ఉదయం పూట మీటింగ్లు కూడా ఉదయం జరిగి ఉండొచ్చు. సరే, ఏదైనా రాజకీయంగా ఇది కొంచెం రేపు ప్రకంపనలో జరిగేటువంటి అంశంగానే చూడొచ్చు. దీనిపైన మురళి ఉన్నట్టున్నారు. మురళి, ఏంటి మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫైర్ అయినట్లున్నారు? అంటే వాళ్ళ ఎవరైతే జనసేన చేస్తున్నటువంటి అంశం ప్రజల్లోకి వెళ్ళింది, ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు, ఏంటి దీనిపైన? మురళి కనెక్ట్ చేస్తున్నారు సార్, ఫోన్ కట్ అయింది. ఓకే సార్, రెడీ సార్. మురళి, యా, అంటే ఈ మొత్తానికి అంటే వాళ్ళు చెప్పినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ అయితే ఆ స్పష్టత ఇచ్చారు కాబట్టి, మురళి మురళి ఏంటి మొత్తం పవన్ సార్ ఏంటి పవన్ కళ్యాణ్ మొత్తానికి ఢిల్లీ నుంచి నిప్పులు చెరిగినట్లున్నాడు, ప్రభుత్వం మీద సుతిమెత్తగా ఘాటుగా కాస్త గట్టిగానే వాయించినట్లున్నారు, ఏంటి? సార్, మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జనసేన ఏదైతే తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో, రహదారులకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయంలో జనసేన పార్టీ ఊహించిన దానికన్నా కూడా
ఆ యొక్క రహదారుల ఫోటోలు కానీ రహదారుల వీడియోలు కానీ వెల్లువెత్తినాయి సార్ సోషల్ మీడియాలో. జనసేన పార్టీ ఇచ్చినటువంటి 3 రోజులకే రాష్ట్ర ప్రభుత్వం దానిపై సమీక్షా సమావేశం నిర్వహించి అక్టోబర్లో వర్షాలు తగ్గిన తర్వాత అక్కడికి వెళ్ళి రహదారులన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మించడం కానీ లేకపోతే మరమ్మతులు చేయడం కానీ చెప్పి ప్రభుత్వం ఒక సంకేతాలు అది ఇచ్చింది సార్, ప్రభుత్వం రోడ్లు బాగు చేయడానికి సిద్ధమైందని. కానీ జనసేన మటుకు వెనక్కి తగ్గలేదు సార్. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఏదైతే రహదారులకు సంబంధించిందో మీ ఏరియాలో ఉన్నటువంటి రహదారులకు సంబంధించి మరమ్మతులు చేయాలా, కొత్త రోడ్లు నిర్మించాలా, దానికి సంబంధించి ఎంత పడుతుంది, ఏమేమి అవసరము, వాటన్నింటినీ కూడా ప్రతి జనసైనికుడు కూడా ప్రతి రహదారికి సంబంధించినటువంటి డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకోండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం అయితే ఉందని చెప్పేసి ఎక్కడ కూడా తన సోషల్ మీడియా పోరాటాన్ని అయితే ఎక్కడ అతను ఆపలేదు సార్. ఆపకుండానే ఈరోజు అనూహ్యంగా కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నట్టు టూర్ విషయం కానీ లేదా అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారనే అంశం కానీ కొంత రహస్యంగానే ఉంది సార్. ఎట్టగేలకైతే ఆ విషయం కూడా బయటకు వచ్చింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ విడుదల చేసినట్టు బయట చూస్తే కనుక ఏపీలో ప్రభుత్వ విధానాలపై కొంత తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగానే కనిపిస్తుంది సార్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వినాయక్ సంబంధించి వినాయక చవితికి సంబంధించినటువంటి ప్రభుత్వం వైఖరిపై ఆందోళన కొనసాగిస్తుంటే మరోవైపు రాష్ట్ర రోడ్ల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా మనకు అర్థమవుతుంది సార్. మొత్తం మీద రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాలపై జనసేన నాయకుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. ఓకే రైట్. ఏంటి మొత్తం మీద రాజన్న రాజ్యంలో కరెంటు బిల్లులు షాక్ తగులుతుంది, కరెంటు బిల్లులు ఛార్జీ మొత్తం అవుతున్నట్టుంది, మొత్తం చెత్త పన్ను అని కరెంటు బిల్లు పన్ను అని, ఏంటి బిల్లులు బిల్లులు వాయింపుడు సార్? రాజన్న రాజ్యంలో జగనన్న పాలనలో షాక్ తగలని అంశం అంటూ ఏదీ లేదు సార్. ప్రతి దానికి షాక్ తగులుతుంది సార్. షాక్ తగలకపోయిన అంశం ఇదని చెప్పుకుంటాకలేదు సార్. రేషన్ కార్డు ఎప్పుడు రద్దు అయిపోతుందో తెలియదు సార్. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో రాదో తెలియదు, ఎందుకు ఆగిపోతుందో తెలియదు సార్. పెట్రోల్కి సంబంధించి రోడ్లు బాగో, పెట్రోల్ మీద రోడ్లు నిర్మాణానికి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించి ఆల్రెడీ చెస్ వేశారు సార్. ఇప్పుడు అదనంగా కరెంటుకి సంబంధించి వస్తే కనుక ఒక యూనిట్కి ₹23 సార్. అంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులర్ కార్పొరేషన్ ఉందో వాళ్ళు అంచనా వేసినటువంటి వ్యయానికి మించి ఇక్కడ పవర్కి సంబంధించిన జనరేషన్లో కానీ దానికి అవసరమైన విషయంలో కానీ అదనపు ఖర్చు అవుతుంది. ఆ అదనపు ఖర్చు ₹23 యూనిట్కి ₹23 అయింది కనుక అది వసూలు చేసుకోవటానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డును కోరింది సార్. దానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒక యూనిట్కి ₹23 చెప్పిన ట్రూ యాప్ కింద దాన్ని వేయటం జరిగింది సార్. ఆల్రెడీ మనం చూస్తే కనుక ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్గా ఈ నెలలో వచ్చినటువంటి బిల్లులు చూస్తే కనుక అందులో అది చాలా క్లియర్ కట్గా ఉంది సార్. ట్రూ యాప్ అనే దానికి సంబంధించి వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఇచ్చారు సార్. ఇక్కడ కింద ఇచ్చారు సార్, లాస్ట్లో చివరిలో ట్రూ యాప్ అని ఇచ్చారు సార్. మనం ఎన్ని యూనిట్లు కాల్చుకుంటే అన్ని యూనిట్లకు ₹23 అదనంగా పడుతుంది సార్. అంటే ఒక్కొక్క యూనిట్కి సంబంధించి చూస్తే చాలా వరకు ఒక బిల్లుకి 250 నుంచి ₹500 వరకు బిల్లులో వ్యత్యాసం వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. అయితే ఈ రోజు నుంచి అది కొత్తగా అంటే ఇంకా అఫీషియల్గా బిల్లులో ప్రింట్ అవ్వలేదు కాబట్టి ఒక స్టాంప్ వేసి ట్రూ యాప్ అని చెప్పి అక్కడ ఎంత అయితే వస్తుందో అన్ని యూనిట్లకి ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. మొత్తం ఇది చూస్తే కనుక మనకి ఓవరాల్గా కరెంటుకి సంబంధించి సార్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది సార్. కరెంటుకి సంబంధించి యూనిట్ ఛార్జెస్ కూడా పెంచారు సార్. దానివల్ల ఏంటంటే నా ఇంట్లో కరెంటు బిల్లు 30 రోజులకు తీయాలి సార్, కానీ తీసి కూడా వచ్చి 33 రోజులకు 34 రోజులకు 40 రోజులకు వస్తారు సార్. ఈ లోపల యూనిట్లు పెరిగిపోతున్నాయి సార్. యూనిట్లు పెరిగిపోయినప్పుడు 190 యూనిట్లు రావాల్సిన బిల్లు 130 యూనిట్లకు వచ్చినప్పుడు ఆ యూనిట్ ఛార్జీ పెరిగిపోయి 800 బిల్లు వచ్చే మనిషికి 1500 నుంచి 2000 మధ్య బిల్లు వచ్చే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొంది సార్. రానున్న 8 నెలల్లో సుమారుగా ఈ ట్రూ యాప్ అవకాశంలో ₹3600 కోట్లు వసూలు చేయాలని చెప్పేసి రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది సార్. ఇదైతే సామాన్యులకు కానీ మధ్యతరగతికి కానీ ఎవరికైనా కూడా తీవ్రమైన భారం సార్. ఇంకొక అదనంగా కూడా గతంలో సర్చార్జీ కింద వేసేవారు సార్ అంతా రద్దు చేసి ఒక కిలో వాటికి ₹10 వసూలు కాడికి చేసే విధంగా కూడా తీసుకొచ్చారు సార్. మొత్తం మీద కరెంట్ షాక్ అయితే వినియోగదారులు కొట్టడంలో ఎటువంటి సందేహం లేదు సార్. ఓ అంటే అదొకటే అంటే షాక్ అన్నింటిలో షాక్ కొడుతుంది అంటున్నావు. మరి సంక్షేమ పథకాలు తీసుకునేటప్పుడు కూడా మరి అట్లాగే షాక్ లాగానే ట్రీట్ ఇస్తున్నాడు కదా. అంటే ఈ షాక్లన్నీ మర్చిపోవటానికి కదా సంక్షేమ పథకాలు అమ్మఒడి అని లేకపోతే ఇంకో పెన్షన్లు అని వైఎస్ఆర్ పెన్షన్లు అని అన్నీ విపరీతమైన ఒక్కొక్క ఇంటికి 1 లక్ష, 1.5 లక్షల రూపాయలు ఆటోల వాళ్ళకి, షాపుల వాళ్ళకి, లేకపోతే ఇంట్లో వాళ్ళ పిల్లలు చదువుకునే వాళ్ళకి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి, యువకులకి, వాళ్ళకి, వీళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి ముందున్న వాళ్ళకి అందరికి వస్తున్నాయి కదా. మరి అంత డబ్బు వస్తున్నావు, అంత డబ్బు ఇవ్వాలన్నప్పుడు మరి ఈ షాకులు లేకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎటు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి రావాలి?
రాష్ట్రంలో 140,000 కుటుంబాలు ఉన్నాయి సార్. మహా వస్తే ఒక 40,000 కుటుంబాలకు మాత్రమే మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు వస్తాయి సార్. అందరికీ 60,000 70,000 లక్ష రూపాయలు లేదు సార్. ఒకళ్ళకి 10,000 వస్తుంది సార్. మళ్ళీ అందులో కోతలు స్టార్ట్ అయినాయి సార్. ఈ 2 సంవత్సరాలు బాగానే ఇచ్చారని చెప్పుకున్నప్పటికీ జనాలకి కోతలు స్టార్ట్ అయినాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు నిన్న కాడ మనం చెప్పుకున్నాం సార్, పెన్షన్లు రద్దు చేయడానికి అనవసరంగా పెన్షన్లు అన్ని తీసేస్తున్నారు సార్. ఆ ఇంట్లో ఎవరున్నా పెన్షన్ కట్ సార్. అదే విధంగా కూడా ఇంట్లో వాలంటీర్ ఉద్యోగం ఉంటే అక్కడ వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ రద్దు సార్. అంటే కోతలు కూడా స్టార్ట్ అయినాయి సార్. షాకులతో పాటు కోతలు కూడా స్టార్ట్ అయినాయి సార్. ఓకే, అంటే ఇప్పుడే వచ్చింది ఒక సీనియర్ జర్నలిస్ట్ పెద్ద ఆయన పంపించాడు 2020-21 సంవత్సరానికి మద్యం ద్వారా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు వస్తుందని అనుకుంటే 35,000 కోట్లు వచ్చిందంట ఆదాయం. అంటే ఎక్కడ ఎట్లా వచ్చింది సంక్షేమ పథకాలు? అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ షాపుల కాడికి వెళ్తే, షాపుల కాడి నుంచి తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి వస్తే, మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ సంక్షేమ పథకాలకు వెళ్తే, మళ్ళీ అక్కడి నుంచి షాపులకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చి మరి ఇంత సైకిల్లా తిరగాలి కదా, తిరిగితేనే కదా టర్న్ ఓవర్ జరిగితేనే కదా ఇది చేసేది. అంటే ఇంతకుముందు రెండే ఉండేది కదా, జనరల్గా పారిశ్రామికవేత్తలో లేకపోతే వీళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో లేదా జిఎస్టీ ద్వారానో పేమెంట్ చేస్తే 2% చెల్లిస్తారు. భారతదేశం మొత్తం మీద 2-3% ట్యాక్సులు చెల్లిస్తే ఆ డబ్బు మొత్తాన్ని కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ఈ గొప్ప నాయకులందరూ కూడా ఆ డబ్బులు వంచుతుంటారు. నిజంగా వీళ్ళు ఎక్కడా కూడా ఏమీ వీళ్ళు సంపాదించింది చేసింది వృద్ధి చేసింది ఉండదు. ఈ ట్యాక్సులు ఎవరైతే వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో వాళ్ళ కష్టంతో సరే వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో ప్రభుత్వానికి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులను సంక్షేమ పథకాలకు మళ్ళీ వాడు కష్టపడి పాపం వాళ్ళు ఏది చేసి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు కడితే ఆ ట్యాక్సులను ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకా మరింత వృద్ధి చేసే విధంగా ఉండాలి. అలా కాకుండా పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టేసి పాపం వీళ్ళు కష్టానికి వృధా లేకుండా పోతుంది, వాళ్ళు కష్టపడే పరిస్థితి లేకుండా పోతుంది. 10 మంది కష్టపడితే వృద్ధి చెందుతుంది కానీ ఒకరు కష్టపడి 9 మంది మేము కూర్చుంటామని కూర్చునే విధంగా ప్రభుత్వం తయారు చేస్తే ఎక్కడ వృద్ధి చెందుతుంది, ఎప్పుడు మనం పరిగెత్తేటువంటి రేసులో ఉంటామనేటువంటిది కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి. సరే ఇవాళ ప్రభుత్వానికి కూడా 10,500 కోట్ల రూపాయల లోను ఇవ్వమని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. మొత్తానికి ఇంకో 10,500 కోట్లు మనకు వస్తూ ఉన్నాయి. తొందరగా వాటిని రావడంతో ఈ మంత్ గండం గడిచిన స్విచ్ నొక్కేయటం, మనం స్విచ్ చేస్తే చాలు మొత్తం వెళ్ళిపోవటం. ఇప్పుడంతా ఇంత ముందు ఇలేదు, ఇప్పుడంతా బటన్ ప్రెస్ చేయటం. ముఖ్యమంత్రి గారు మొత్తానికి ఆ బటన్ ప్రెస్ చేయడంలో మాత్రం సంక్షేమ పథకాల్లో అట్లా ఆ రకంగా బటన్ ప్రెస్ చేసి ఇవ్వటం అనేటువంటి దాంట్లో మొత్తం రికార్డు కొట్టారని అనుకోవచ్చు సార్. ఇచ్చేది పావలా తీసుకునేది 10 అనే విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి సార్. పావలా తీసుకుని 10 ఎట్టిస్తారు, పావలా ఇస్తే 10 రూపాయలు ఎట్లా వస్తుంది, పావలా తిరిగి వచ్చింది వస్తే సార్. అంటే రకరకాలుగా ఉండొచ్చు, అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉండొచ్చు, కొన్ని రకాలు జరగవచ్చు. సరే ఏది జరిగినా కానీ అభివృద్ధి అనేటువంటి దాని విషయంలో చర్చిస్తే, అంటే ఈ రూపాయి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ రూపాయి ఎటువంటి పెట్టుబడికి వెళ్తుంది, ఈ రూపాయి పెట్టుబడి వెళ్ళిన దాంట్లో ఏ రకంగా 10 మందికి ఉపయోగపడి ఎటువంటి ఆదాయం జనరేట్ అవుతుంది అనేటువంటి దాంట్లో పెద్ద చర్చ జరగాలి. అటువంటిది కావట్లా వెళుతుంది, అది ఉపయోగం లేకుండా అంటే అంతవరకే ఇది అవుతుంది తప్పితే వృద్ధి పరంగా ఎక్కడా కూడా సక్సెస్ఫుల్ ఫార్ములా రావట్లేదు అనేటువంటి దాంట్లో మాత్రం చాలా విమర్శలు ఉన్నాయి. దాని విషయంలో మరి ప్రభుత్వం ఏ వైఖరితో ముందుకు వెళుతుందో సార్. చేశారు ఒకరు రోడ్డు మాఫియా, చిట్ ఫండ్ మాఫియా, భూమాఫియా, క్వారీల దంద, ఆంధ్రప్రదేశ్లో దందాల గోళ నడుస్తుంది అనేటువంటి మాట ఏంటి సార్? అంటే ఇదన్నిటికీ మౌనంగా ఉండటం అనేటువంటిది ఇప్పుడు ఒక మంచి అంశం సార్. సరే మౌనంగా ఉంటేనేమన్నా మరి మాట్లాడకపోతే కుదరదు, మరి చెప్పాల్సిన పరిస్థితి. చిట్ ఫండ్స్ వివాదంలోనేమన్నా మల్లాది విజయప్రసాద్ ఎక్స్ ఎమ్మెల్యే సార్, ప్రస్తుతం ప్రభుత్వంలో అడ్వైజరీ దానికి ఒక ర్యాంకు కూడా ఉంది సార్. వారు కన్నబాబు రాజే ఉన్న రియల్ ఎస్టేట్ వివాదంలో ఆయన ఇట్లా చూస్తే ఇసుక విషయంలోనే ఉన్న మంత్రి జయరాం గారు, తర్వాత రోడ్డు కాంట్రాక్ట్ విషయంలోనే ఉన్న విప్పు వారు కాపు రామచంద్రారెడ్డి గారు, ఎందుకని మొత్తానికి వివాదాల చుట్టూ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఇంకొక ఆయన ఇంకో కొత్త వివాదంలో వెళ్ళాడు. ఆయన ఏంటంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగిరేసివేడా అన్న చర్చ జరుగుతుంది. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, ఆయన ఇంకొకటి డిఫరెంట్గా ఏం చేశాడంటే వినాయక చవితి మండపాలకు అనుమతి ఇవ్వాలని చెప్పని ఆయన ఇన్స్పెక్టర్కి స్వయంగా లేఖ రాశాడు. ప్రభుత్వం ఏమన్నా వద్దంటుంది, ముఖ్యమంత్రి స్వయంగా మండపాలు పెడితే తాట తీస్తూ ఉంటుంది, ఈయన ఏమన్నా నువ్వు మండపాలు ఓపెన్ చేయకపోతే మీరు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పని ఎమ్మెల్యే సిఐకి లేఖ రాశాడు సార్. అంటే ఏం జరుగుతుంది అంటే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా
పాలకులు ఉన్నారనేటువంటి అర్థమవుతుంది. అంటే ఎమ్మెల్యేకి ఎంత ఒత్తిడి ఉంటే మండపాలను ఎలౌ చేయండి అని చెప్పిన ఆయన సీఐకి రాస్తాడు. అంటే ఈ విషయాలు కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోకుండా, అధికారుల అభిప్రాయాలు తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులతో సంప్రదించకుండా ముఖ్యమంత్రి గారు లేదా అక్కడ ఉన్నటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి అంశానికి వెళ్తున్నాయి అనేటువంటిది ఒకటి చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడే ఇంతకుముందే మన మురళి ఒకటి చిన్న అంశం చెప్పాడు, అదేంటి షాక్ గురవుతున్నారనేది. షాక్ అని చెప్పగానే ఇప్పుడే దాచేపల్లి వైన్ షాప్లో తనిఖీకి వెళ్ళినటువంటి అధికారిని పాము కాటేసింది అంట ఆయన షాక్. అట్లాంటి షాకులు జరుగుతున్నాయి. సరే ఇది దీనిపైన క్రాంతి ఉన్నారా? క్రాంతి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ క్రాంతి. ఏంటి మొత్తంగా చూస్తే, అంటే ఒకవైపు విశాఖ అంటే రియల్ ఎస్టేట్ వివాదాలు దందాలు ఈ వివాదాలు ఉంటే, మరోవైపు మా విజయప్రసాద్ని ఒకవైపు ఒరిస్సా పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, మరోవైపు కన్నబాబు రాజు వివాదం రియల్ ఎస్టేట్ వివాదం నడుస్తూ ఉంది, ఏంటి అంశాలన్నీ? సార్ విశాఖలో ప్రభుత్వం చెప్తున్న మాటకిను జరుగుతున్న పనులకి ఎక్కడా సంబంధం లేని పరిస్థితి కనబడుతుంది సార్. పూర్తిగా కూడా విశాఖలో మొదటి నుంచి కూడా కొంత భూమి సంబంధించి కూడా వివాదం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీ అధికారం వచ్చినప్పటి నుంచి భూములు కాపాడతామని చెప్పిన పరిస్థితులు అయితే ఉంది, కానీ అది ఎక్కడ విశాఖలో కనపడిన పరిస్థితి ఉంది. తాజా ఉదాహరణకు సంబంధించి శాసనసభ్యుడు ఎలమంచల్ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు కనబాబు రాజుకు సంబంధించి ఏదైతే మొత్తం 12 ఎకరాలకు సంబంధించి కొనేందుకు ప్రయత్నించడం జరిగింది, ప్రభుత్వ భూమికి సంబంధించి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఈరోజు బండారు సత్యనారాయణ బహిరంగంగానే విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏమి ఖండించని పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ ఒక పక్క భూ కబ్జాలకు సంబంధించి లేదా అవినీతి ఆరోపణకు సంబంధించి ఎవరైనా పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్కి చేయాలి అంటూ కూడా విజయసాయిరెడ్డి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించడం జరిగింది. అయితే మాటలు తప్పితే ఎక్కడ చేతలు అయితే ప్రభుత్వ పరంగా ఎక్కడ కనిపించని పరిస్థితుంది. ఒక పక్క కనబాబు రాజు దాదాపు 100 కోట్ల విలువ చేసే 12 ఎకరాలకు సంబంధించిన భూమి కాజేసేందుకు ప్రయత్నించారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం, అయితే ఈ విషయం ఒకసారిగా కూడా బయటికి రావడంతో మళ్ళీ వాళ్లే కేసు పెట్టించిన పరిస్థితి అయితే ఉంది. అటు అసలు యజమానికి సంబంధించి వారితో కేసు పెట్టిస్తుందో పాటు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి చెప్పడంతో స్థానిక శాసనసభ్యుడు కనబాబు రాజు కూడా కేసు అయితే పెడతాం జరిగింది సార్. అయితే దీనికి సంబంధించి ఇద్దరిని నిందులుగా తీసుకోవడం జరిగింది, శ్రీనివాస్ అదేవిధంగా జగదీష్ ఇద్దరిని కూడా నిందులు తీసుకున్నారు. మరో వ్యక్తి అమెరికాలో ఆనందరాజ్ అనే వ్యక్తి ఉన్నారు. ముగ్గురు కలిసి ఒక పథకం ప్రకారం దాదాపు 1 సంవత్సర కాలం నుంచి కూడా కనబాబు రాజు ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నారు అనేది ఒక ప్రధాన ప్రచారంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముగ్గురు ఎవరైతే ప్రస్తుతం నిందితులుగా పోలీసులు చెప్తున్నారో శ్రీనివాస్ తో పాటు అదేవిధంగా ఆనందరాజు అదేవిధంగా జగదీష్ వీళ్ళ ముగ్గురు కలిసి ప్రస్తుతం ముగ్గురు కలిసి కూడా తమకి ఈ అక్రమంగా జీపీఏ చేసి దీన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తారంటూ కూడా శాసనసభ్యుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు తీసుకుంటే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అసలు ఈ భూ వివాదానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా పూర్తి దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు సార్. అయితే దీనికి సంబంధించి ఈరోజు టీడీపీ నేతలు కూడా పూర్తిగా విమర్శలు చేయడం జరిగింది. అటు విఎంఆర్డీఏలో అక్రమంగా రోడ్లు వారికి కావాల్సిన వారికి సంబంధించి రోడ్లు వేసుకుంటున్నారని విమర్శలు చేయడం జరిగింది. దాంతోపాటు కనబాబు రాజుకి సంబంధించి ఈ భూ వ్యవహారం ఖండించగలరా అంటూ కూడా బండారు సత్యనారాయణ సూటి ప్రశ్నించడం జరిగింది. మరోపక్క మల్లా విజయప్రసాద్ మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుడు దానికి సంబంధించి గతంలో ఏదైతే తన చిట్ ఫండ్స్ ఉన్నాయో చిట్ ఫండ్స్ సంబంధించి 2017లో అక్కడ మనీ లాండరింగ్ సంబంధించి కేసు నమోదవడం జరిగింది. అయితే నిన్న ఒకసారిగా ఒడిశా సిఐడికి సంబంధించిన విభాగం పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం విచారణ అయితే అక్కడ కొనసాగుతుంది. గతంలో ఏదైతే మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి చట్టానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కడిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఒడిశాకు సంబంధించిన అధికారులు తీసుకెళ్లడంతో అక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైనప్పటికీ తీసుకుంటే మొత్తంగా ఇప్పుడు దాకా కూడా వైసీపీ నేతలు నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పినప్పటికీ కూడా మొత్తం ఒక్కొక్కడిగా కూడా మెల్లగా బయటపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ 2 ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు సార్.
ఓకే రైట్ క్రాంతి. ఈట మునిగిన తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నటువంటి జనం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి సుధాకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. ఓవర్ టు యు సుధాకర్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వస్తుందంటేనే చాలు, వరంగల్ జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా వరంగల్ నగరం, వరంగల్, హన్మకొండ, కాజిపేట ఈ నగరానికి సంబంధించిన ప్రజలైతే బిక్కిబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తిగా అపరిశుభ్రమైన నీరు ఇల్లోకి ఇంట్లోకి వచ్చి చేరుతుండటంతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్ పడుతున్నారు. ఒకవైపు సీజనల్ వ్యాధులు, అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటివి అటాక్ చేస్తూ ఇంటికొకరి చొప్పున జ్వర పీడితులు ఉన్నారు. ఇదే సందర్భంలో ఇలాంటి మురుగునీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు మరింత ఇక్కట్ అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా వరంగల్ నగరాన్ని కనుక మనం చూసినట్లయితే సంవత్సరం క్రితం ఇలాగే కారణంగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. సుధాకర్, గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? గతంలో వరంగల్ నగరం మనం చూసాం, గట్టిగా కురిసినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో దాదాపుగా కొన్ని కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి, వారం రోజుల తర్వాత ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ వరద నీటి నుంచి తేరుకున్నటువంటి పరిస్థితి, స్వయంగా మంత్రి కేటీఆర్ వచ్చి నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, వచ్చే వర్షాకాలానికల్లా ఎక్కడా కూడా నీరు నిలిచిపోకుండా నాలాలు కానీ ఇతరత్ర అన్నీ కూడా క్లియర్ చేస్తామన్నటువంటి హామీ ఇచ్చి వెళ్ళారు. ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏ విధంగా ఉంది? గతానికి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? గతంలో ఇలానే వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించారు, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉన్నత స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ముగ్గురితో ఒక కమిటీని వేసి వెంటనే సత్వరమే నాలాల పైన ఆక్రమించుకొని ఏ నిర్మాణాలను నిర్మాణాలను గుర్తించాలి, నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆయన చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసుకోలేదు. కానీ ఎక్కడ అది ఆచరణ కాలేదు. నా ఆక్రమాలను ఉన్నతాధికారులు గుర్తించారు. వాటిని దిమత పలుకుబడి ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కొంత ప్రభావితం చేసే వ్యక్తులు ఇందులో ఉన్నారు. కాబట్టి వారు కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు, మరికొందరు రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చిన కారణంగా నాలాల పైన అక్రమ నిర్మాణాలు అలాగే ఉండిపోయాయి. దాంతో మరోసారి వర్షాలు వచ్చాయి, దీంతో వరదలను కూడా మళ్ళీ ఇలానే వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నాలాలు కనుక క్లియర్ ఉన్నట్లయితే నాలాల ద్వారా నీరు ఎక్కడెక్కడ వెళ్లిపోయే అవకాశం ఉండేది. కానీ నాలాలను ఆక్రమించుకొని ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం ద్వారానే ఇది కొనసాగుతుందని చెప్పొచ్చు. గతంలో రైట్ థ్యాంక్ యూ సుధాకర్. రెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి, దాదాపుగా 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి, గతంలో కురిసినటువంటి వర్షం తాలూకా ఆనవాళ్ల నుంచి ఇంకా కోలుకోలేదు, అప్పుడు తీసుకున్నటువంటి చర్యలే శూన్యంగా ఉన్నాయి, అప్పటికీ ఇప్పటికీ ఎటువంటి పోలిక లేదు. సో పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి చర్యలు కానీ వరద నీరు వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఎక్కడా చేయనటువంటి పరిస్థితి. సో ఈసారి మళ్ళీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి, భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. మురళి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మాత్రం గత 3 రోజులుగా వర్షం ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రం తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు అయితే విపరీతంగా పొంగిపొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత 15-20 రోజుల క్రితం కూడా ఇదే విధంగా నిర్మల్ పట్టణంలో కూడా పలుచోట్ల కూడా పలుకాళీలో నీట మునిగినప్పటికీ కూడా అధికారులు ఇప్పుడు మళ్ళీ వర్షం అధికంగా పడుతున్నప్పటికీ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేనటువంటి విమర్శలు మళ్ళీ వెలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాతావరణ
శాఖ ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించిందో అందులో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలను మాత్రం వర్షం తడిచి ముద్ద చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్లో మాత్రం నిర్మల్ బైన్సా ముతోల్ పరిసర ప్రాంతాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నర్ లేని విధంగా గడ్డన్న ప్రాజెక్టుకు సంబంధించి 6 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బైన్సాలోని పలు కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు అన్నిటి కూడా జలకళ సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రధానంగా జలాశయాలను కూడా నిండుకుండల తలపిస్తున్న నేపథ్యంలో కూడా దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కడం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్టయితే 700 అడుగుల సామర్థ్యం కడం ప్రాజెక్టులో 696 అడుగుల మేరకు నీరు రావడంతో 5 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతూ ఉన్నారు. అంతేకాకుండా శ్రీపాద ఎల్లంపేలు జలాశయానికి వచ్చేసి కూడా 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపేలు ప్రాజెక్టుకు సంబంధించి 19 టీఎంసీల మేరకు నీటి రావడంతో 40 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అందులో 20 గేట్లను 3.5 మీటర్ల మేరకు ఎత్తడం జరిగింది. అంతేకాకుండా 10 గేట్లను వచ్చేసి 2 మీటర్లు ఎత్తడం జరిగింది. అదేవిధంగా మరో 10 గేట్లను వచ్చేసి 1.5 మీటర్లు ఎత్తి దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు కొమరంపిం ప్రాజెక్టు కావచ్చు, సాత్నాల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా తలపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరో 24 గంటల పాటు కూడా ఈ విధంగానే వర్షాలు పడతాయని చెప్పేసి హెచ్చరిస్తున్న నేపథ్యంలో మాత్రం జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎవరైతే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ప్రాణహిత గోదావరి పెనగంగ నగలు మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గిరిజన గ్రామాలు గతంలో కూడా రహదారులన్నీ పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయా గ్రామాలు కూడా దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు పూర్తి స్థాయిలో అంధకారంలో ఉండిపోయినటువంటి పరిస్థితి, అధికారులు కూడా వెళ్లలేనటువంటి పరిస్థితులు ఆయా గ్రామాల్లో చోటు చేసుకున్నాయి. అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, పరిస్థితి ఏ విధంగా ఉంది ఓవరాల్గా? మురళి, ముఖ్యంగా ఏజెన్సీ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు అన్నీ కావు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు వంకలు విపరీతంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలే కావచ్చు, అదేవిధంగా వైద్యానికి వెళ్ళేటువంటి వ్యక్తులే కావచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యక్తులే కావచ్చు, వాళ్ళు వెళ్ళాలంటే వాగులు వంకలు దాటాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తూతుమంత్రంగా అధికారులు కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ కష్టాలు వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఎప్పటికీ పాలకుల దృష్టికి తీసుకెళ్తా ఉంటారు, అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రం ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగుల పైన వంతలు నిర్మిస్తామని చెప్పేసి సంబంధితటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నాయకులు చెప్తూనే ఉంటారు. అదేవిధంగా కాలం గడుస్తూనే ఉంటుంది, ఎప్పటికీ సమస్యలు తండవిస్తూనే ఉంటాయి, అధికారుల దృష్టికి వాళ్ళు మొరపెడుతూనే ఉంటారు. అదేవిధంగా వాళ్ళు పొలం పనులకు వెళ్ళాలన్నా ఇతరత్ర ఏ పనులకు వెళ్ళాలన్నా కానీ సమీపంటువంటి వాగులను దాటాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఆ వాగులను దాటే వాళ్ళు నిత్యవసరంగా నిత్యం వాళ్ళు కాలకృత్యాలు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఇక్కడ గ్రామం దాటి వెళ్ళాలంటే తప్పకుండా పరిసర ప్రాంతాల వాగులు దాటాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఆ కష్టాలు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో కూడా గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అదేవిధంగా అంబులెన్సులు రాని పరిస్థితి, అదేవిధంగా రహదారులు సక్రమంగా లేని పరిస్థితి, అదేవిధంగా వాళ్ళు ఏదో విధంగా మంచాల పైన కావచ్చు, డోలీల ద్వారా కావచ్చు, ఏదో రకంగా వాగులను దాటించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా ఆ ప్రాంతాల్లో అధికారులు తక్షణంగా ఏదో చర్యలు చేపట్టాలి, వాగులపైన వంతలు నిర్మించాలని చెప్పేసి మాత్రం ఆ ప్రాంత ప్రజలు కోరుతూనే ఉన్నారు. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి, అన్ని జలాశయాలు కూడా నిండుకుండలా ప్రవహిస్తున్నాయి, దాదాపుగా గ్రామాలలో కూడా విపరీతంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మా ప్రతినిధి హృషికేష్ మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ హృషికేష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 27.5% అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతానికి సంబంధించి కూడా ప్రధానంగా హుజూరాబాద్ మండలంలోని బోర్నపల్లి గ్రామం, అదేవిధంగా ఇది కొత్తపల్లి, ధర్మారం, అదేవిధంగా మల్యాల గ్రామాల్లో 27.5% సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ 3 ప్రాంతాలు, అదేవిధంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతాలని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు అదే అధికారులు. అదేవిధంగా దాదాపు 8 మండలాలకు పైగా ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించినటువంటి పరిస్థితి. వర్ష బీభత్సానికి రాజన్న సిరిసిల్ల పూర్తిగా అతలాకుతలమైందని చెప్పొచ్చు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రహదారులు దిగ్బంధమయ్యాయి. జమ్మిగుంట ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీలో 150కి పైగా
ఇండ్లలోకి పూర్తిగా వర్షం నీరు వచ్చి చేరింది. సోమవారం నుంచి అర్ధరాత్రి నుంచి కూడా కాలరాత్రిని గడిపారు అందరూ అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు. వారందరినీ కూడా హుజురాబాద్ లోని పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. అదేవిధంగా కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లే రహదారి పూర్తిగా దిగ్బంధమైంది. రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. కరీంనగర్ నుంచి సిరిసిలకు వెళ్లేటువంటి రహదారులు కూడా పూర్తిగా బావుపేట కావచ్చు, కొదురుపాక కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రహదారులు కూడా పూర్తిగా జలదిగ్బంధం అయిపోయాయి. అదేవిధంగా కొత్తపల్లికి సంబంధించి కూడా గట్టుబుత్కూరు ఏదైతే చెరువు ఉందో అది పొంగి ప్రవహించింది. అదేవిధంగా దండివా కూడా పొంగి ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లాలో అనంతారం చెరువు తెగిపోవడంతో అక్కడ జగిత్యాలకు మరియు ధర్మపురికి ఉన్న ప్రాంతాల యొక్క రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి కూడా మైసమ్మ చెరువు పొంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన వర్ష బీభత్సం కారణంగా పంట నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, అదేవిధంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి ప్రధానంగా అక్కన్నపేట ప్రమాదంలో తండ్రి కొడుకులు గంగమల్లు మరియు విష్ణు ఏదైతే వాగులో ప్రవాహంలో పడి చనిపోయినటువంటి పరిస్థితి కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతినగర్ మరియు పెద్ద బోనాల ఏదైతే చిన్న బోనాల యొక్క వాగు ఉధృతి కట్ట తెగిపోవడంతో అదేవిధంగా వర్షం కొనసాగడంతో కొత్త చెరువు మత్తడి దుంకడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిగా జలదిగ్బంధం అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 గంటలుగా వర్ష ఎట్లాంటి కరెంటు కావచ్చు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఆహారానికి అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ హృషికేష్.